नमस्ते, वेलकम टू टीवी 45 डे टू टॉक विद योर ज्ञानेश्वर। उम्मडी ఆంధ్రప్రదేశ్ లో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ప్రస్తుతం సీనియర్ కాంగ్రెస్ నేతగా తెలంగాణలో తనదైన ముద్రతో రాజకీయాలు చేస్తూ ముందుకెళ్తున్నారు. అలాగే ఆమె కట్టు బొట్టు తెలంగాణ సాంప్రదాయానికి కేరాఫ్గా ఉంటుంది. ఆమె బొట్టులో ఒక ప్రత్యేకత ఉంటుంది, చెప్పకనే చెప్పచ్చు. ఆమె ఎవడా అంటే, ఎస్, ఆమె ఆవిడే నాతో ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే నాన్న. మీ పేరు చెప్పలేదు నేను. పుష్పలీల. చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటే, మీ కట్టు బొట్టే ప్రజలు మిమ్మల్ని చూస్తేనే అర్థమైపోతారు. ఎక్కడన్నా గుర్తుపడతారు. ఎస్, యాక్చువల్గా మేడం రాజకీయాలు అంటేనే అది ఒక పద్మవ్యూహం లాంటిది, ఎక్స్పెషలీ మహిళల రాజకీయాలు. మహిళా రాజకీయాలకు బ్యాకప్లు, గాడ్ ఫాదర్లు ఉండాలి. అసలు మీరు మొదట్లో 1999లో ఎమ్మెల్యేగా అలాగే మంత్రిగా, ఎవరు మీ గాడ్ ఫాదర్? అసలు గాడే నా గాడ్ ఫాదరే, నిజంగా చెప్పాలండి. కాకపోతే నాకు చిన్నప్పటి నుంచి కొన్ని లీడర్ క్వాలిటీస్ ఉండడం ఒక ఎత్తు. తర్వాత ఏదైనా కానివ్వండి, నేను నమ్మేది ఒకటి, అదృష్టం ఉండాలండి. అదృష్టం లేకపోతే తమను మనం ఎంత కష్టపడ్డా ఒక్కొక్కసారి రిజల్ట్ ఎవరికి, చాలామంది చూస్తుంటాం, అన్నీ ఉంటాయి కానీ ఎక్కడో వాళ్ళు ఎక్కడో సక్సెస్ అవ్వరు. కానీ నా విషయంలో గాడ్ గిఫ్ట్ అనుకోండి, మా పేరెంట్స్ యొక్క పుణ్యం అనుకోండి, నాకు నేను ఏమైతే అనుకుంటూ వచ్చానో లైఫ్లో అవన్నీ నాకు అచీవ్ అవుతూనే ఉన్నాయి. సో ఫస్ట్ అబ్దుల్ కలాం గారి యొక్క కొటేషన్ నాకు చాలా ఇష్టం. కలలు కనండి, సాకారం చేసుకోండి అన్నట్టుగా. నేను జస్ట్ చాలామంది ఏం చేస్తారంటే డ్రీమ్ చేస్తారు కానీ మర్చిపోతారు. ఆ డ్రీమ్ డ్రీమ్గానే వదిలేస్తారు. నేను అలా కాదు, నా మనసులో ఏదైనా థాట్ వచ్చిందంటే అది కలలాగా వస్తుంది అనిపిస్తుంది నాకు. ఎప్పుడో ఒకసారి అది కలలాగా వస్తుంది. ఆ కలలో వచ్చిందని నేను సక్సెస్ చేసుకుంటూ ఉంటాను, అది ఎంత కష్టమైనా సరే. కొన్నిసార్లు షేర్ చేస్తే ఫెయిల్ అయిన సందర్భాలు ఉంటాయి. హే, నీకు ఎక్కడవుతాయి అనే వాళ్ళు ఉంటారు. సో అప్పుడున్న పరిస్థితుల్లో, అలాంటి పరిస్థితుల్లోనే నాకు ఎక్కడో అవకాశాలు, నాకు అంటే చాలాసార్లు అవకాశాలు వచ్చేది. మీడియాకు కూడా నేను చాలాసార్లు చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు కంటే ముందే నేను దళిత సేనలో పాస్వాన్ గారి పార్టీలో పనిచేశాను, యాజ్ ఎ లెక్చరర్గా ఉన్నప్పుడు. అప్పుడు ఆయన పైన ఇక్కడ సిక్కిండేపల్లి లక్కడికప్పంలో పెట్టినప్పుడు నన్ను, నేను స్టేజ్ ఫ్రంట్ కూర్చుంటే ఆయన నన్ను ఇలా చూసేసి వెంటనే పైకి పిలిచారు. ఆప్ క్యా కర్తే హోం, మేము లెక్చరర్ నై నేనే, ఆప్ లెక్చరర్ కర్తే హోంగే మగర్ ఆప్ పాలిటిక్స్ మే అనా చెయ్యి, ఆప్కే చేసేలో అనా చెయ్యి అన్నాడు. అక్కడ నాకు ఒక రకమైన రికగ్నైజేషన్, మీడియా ప్రింట్ అంతటా వచ్చేసింది, పాస్వాన్ గారు డైరెక్ట్గా పిలిచారు ఏంటి అమ్మాయి నేను. సో దళిత సేనాలో ఎనీ పార్టీ వాళ్ళు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు అనేది ఆ పార్టీలో అప్పుడు ఆ రోజుల్లో అలా ఉండేది. సో ఆ తర్వాత నాకు ఇంటెలిజెన్స్ వాళ్ళు చాలా ఒక 3 సార్లు నాకు ఒక అవసరం వచ్చిందండి. సో ఆ 3 సార్లలో 3 సార్లు నన్ను అడగడం జరిగింది ఎంపీగా. పెద్దపల్లికి ఒకసారి వచ్చింది అవకాశం, కానీ అప్పుడు పిల్లలు చిన్నగా ఉన్నారని, మా వారు నా భార్యకు పొలిటికల్గా పంపించడం ఇష్టం లేదని, అలా రాజకీయ నేపథ్యం లేని కుటుంబం లేదు కాబట్టి. అంటే మా మామయ్య గారికి కొంచెం గ్రామ పంచాయతీ మెంబర్గా ఉండేవాడు, చిన్న పోస్టే. కాకపోతే దేవేంద్ర గౌడ్ గారు, మరి మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు, మా ఆయన బ్యాంక్ ఏదైతే బ్యాంక్లో ఉందో ఆయన వన్ ఆఫ్ ద అంటే డైరెక్టర్స్, పాలకవర్గంలో ఒక మెంబర్ కిషన్ రెడ్డి గారు ఉండేవాళ్ళు మా ఆయన దగ్గర. ఆ తర్వాత మంచిరెడ్డి గారు తర్వాత దేవేంద్ర గౌడ్ గారు మా జిల్లా అల్లుడు. సో నేను అక్కడ కోడల్ని. సో నియోజకవర్గంలో లోకల్ నాన్ లోకల్ అనే విషయానికి వచ్చేసరికి అదృష్టంలో మా ఆయన పేరు వెళ్ళినప్పటికీ అది మళ్ళీ మారిపోయి అది పుష్పలీలను వరించింది. అది చాలా, అది చాలా మిరాకిల్ జరిగింది. అది ఈవెన్ దో మా ఆయనకు కూడా తెలియదు చాలా వరకు. నేను అప్పటికే నేను లెక్చర్గా ఉన్న లైఫ్లోనే ఒకసారి అంటే మేము అంటే మేము మిడిల్ క్లాస్లోకి వచ్చేసాను. నేను చాలా డబ్బు ఉన్న వాళ్ళ ఫ్యామిలీ నుంచి. కంకర్ చంద్రయ్య గారు మా సంధ్యా థియేటర్ ఓనర్స్, మా మామయ్య గారు అంటే మా వాళ్ళ అబ్బాయి అబ్బాయికి మా అమీర్పేటలో లెవెన్ థియేటర్స్ కట్టారు ఆయన. సో ఆయన వాళ్ళ పెద్ద అబ్బాయికి మా అక్కేని ఇచ్చారు. మేము 8 మంది సంతానం. సో అందులో రెండో దాని నేను, నన్ను కూడా అడిగారు వాళ్ళు. కానీ మా నాన్న ఒక్కరికే ఇవ్వడం ఇష్టం లేక వదిలేశారు. తర్వాత ఒక అల్లుడు బాగా డబ్బున్న అల్లుడు, రెండో ఆవిడ విద్యావంతుడు అయితే పేద పిల్లోడైతే బాగుంటుంది, మా పాప ఏం పని చేయదు, అంత మగపిల్లలాగా పెంచాను అనే లెవెల్లో ఆయన సెలెక్ట్ చేసుకుని మా వారిని ఇబ్రహంపట్నం నుంచి సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అట్లా అనూహ్యంగా 10 డేస్ 15 డేస్లో పెళ్ళి అయిపోయింది. అంటే లైఫ్లో ఇప్పుడే కానీ ఏదన్నా కష్టం వచ్చినప్పుడే తెలుస్తుంది మనం ఏ స్టేజ్లో ఉన్నామనేది. అప్పటి వరకు మనకు ఏంటో అన్నది అర్థం కాదు. అంత చిన్న వయసులో తెలంగాణలో మెచ్యూర్ అయిన 2 ఇయర్స్కే పెళ్ళిళ్ళు చేసేస్తారు, పెద్ద ఎక్కువ పెట్టుకోవాలి, అది కూడా ఫంక్షన్ చేసి పిలుస్తాం అందరం. సో అట్లా ఉన్నప్పుడు చాలామంది నన్ను చేసుకోవాలి, నేను చాలా లైన్ కట్టేవారు అనుకోండి, ఇక చెప్పకూడదు కానీ. సో నాన్నగారు ఏంటంటే ఒక్కరికి మాత్రమే చూపించాలనే కండిషన్తో మా అక్కని అలా చూపించారు. నెక్స్ట్ నాకు ఈయన మా అక్కే వాళ్ళ ఆడపడ అక్కడికి వెళ్ళడం, ఏదో సంబంధం ద్వారా మనకు రావడం, ఇలా రావడం అలా అయిపోయింది. ఇప్పుడు మేము ఎంతసేపు మాట్లాడడం అంత లోపల నన్ను ఓకే అనడం జరిగిపోయింది. సో షార్ట్ పీరియడ్లోనే పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిపోయాక లైఫ్ స్టైల్ డిఫరెంట్ అయిపోయింది నాకు.
లావిష్ లైఫ్ నుంచి ఆర్డినరీ లైఫ్కి మిడిల్ క్లాస్ లైఫ్కి వెళ్ళిపోయాను. సో అది జీర్ణించుకోవడానికి చాలా రోజులు పట్టింది నాకు. ఎందుకంటే చిన్న అమ్మాయిని, మా వారికి అప్పటికి ఆయన ఎంఏఎంఫిల్ పీజీ చేశారు, అండ్ ఆయన డైరెక్ట్గా హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్లో మేనేజర్గా పోస్టింగ్ ఆయనకి. సో ఏదైనా చెప్దామంటే ఇప్పటిలాగా ఫోన్లు లేవు, కమ్యూనికేషన్స్ లేవు. తీసిపోయా పరిగేని రంగారెడ్డి జిల్లాలో పోస్టింగ్ మా ఆయనకి 3 సంవత్సరాలు. ఇక నేను బస్సు ఉండదు, బయటికి వెళ్ళాలంటే మనుషులు కనపడరు, చాలా అగమ్య గోచరమైన లైఫ్ స్టైల్లోకి వెళ్ళిపోయా. సో సాధారణ గృహిణి అబ్బా, చాలా సాధారణంలో ఇంకా సాధారణ రిమోట్ విలేజ్ లో సిటీలో పెరిగి ఒక నేను ఎప్పుడు ఏదనుకుంటే అది మా నాన్నగారు నాకు అర్ధరాత్రి అయినా సరే నేను అడగడమే తడువు అనమాట. ఏదంటే అది నాకు తీర్చేసేవాడు. అట్లాంటి లైఫ్ లో నుంచి బడ్జెట్ కొంచెం, అందులో నుంచి అడ్జస్ట్మెంట్ లైఫ్, అట్లాంటి లైఫ్ లోకి నేను వెళ్ళిపోయాను. సో ఇదంతా ఎక్కడో నాకు చాలా సఫికేషన్గా ఫీల్ అయ్యాను. బాబోయ్ ఏంటి నా లైఫ్ ఏంటి, నేను ఇంత అసలు రోజు ఈ రోజు నేను అనుకుంటే సినిమా పిచ్చిదని. మా నాన్న కూడా సినిమా పిచ్చాడు, మా ఫ్యామిలీ అంతా మంచి సింగర్స్. మేళ పక్కనే కల్పనా తాకిట థియేటరు, బాలాజీ థియేటరు దగ్గర దగ్గర ఉన్న మా నాన్న మంచి బిజినెస్ మ్యాన్, కారు ఉండేది, అలా వెళ్ళిపోయేవాళ్ళం అనమాట. సినిమాలు, హిందీ సినిమాలు, ఇంకా నార్త్ సినిమాలు, ఆ హీరోయిన్ మైండ్స్ అవన్నీ చూసి ఒకప్పుడు నన్ను అలా అనుకునే వాళ్ళు, ఈ అమ్మాయి కూడా ఏం తక్కువ కాదురా బాబో అని, గ్లామరస్గా ఉంటుంది అని అలా అనుకుని, అలాంటి లైఫ్లో నుంచి సడన్గా నేను ఇలా వచ్చేయడం వల్ల చాలా గ్యాప్ వచ్చేసింది లైఫ్లో. సో అన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డాను. ఆ తర్వాత ఇబ్బంది ఫేస్ చేస్తున్న ఇది కాదు నాకు, అసలు మా ఆయనలో ఉన్నది ఏంటి, ఒక చదువు అనేది ఉంది. సో నేను ఎందుకు ఆ చదువును చదువుకోకూడదు, నాకు ఇష్టం లేనిది అదొకటే, దాన్ని ఎందుకు నేను తీసుకోకూడదు, ఈ మనిషికి సమాధానం చెప్పాలంటే ఇదే ఒకటే అనుకుని, సో అట్లా చదవడం అనేది ముందేసుకున్నాను. బాబు కడుపులో పడ్డాడు వికారా పరిగిలోకి రాగానే, తర్వాత 3 మంత్స్లోనే ఓపెన్ యూనివర్సిటీ, మేము మళ్ళీ వికారాబాద్ ఇట్లా ట్రాన్స్ఫర్ జాబ్స్లలో మొత్తంగా గ్రాడ్యుయేషన్ ఓపెన్ యూనివర్సిటీ కంప్లీట్ చేసేసుకుని హైదరాబాద్కి వచ్చిన తర్వాత మేము గుడిమల్కాపూర్లో ఇల్లు అపార్ట్మెంట్ తీసుకున్నాము. మధ్యరాత్రి ఒకరోజు లేచిన తర్వాత, ఎప్పుడు నేను జనాల్లో ఉండే మనిషిని, నాకు ఇట్లా రిజర్వ్డ్గా ఉండడము, సౌండ్ లేకుండా ఉండడం నేను వినలేను. మా ఆయన దానికి డెడ్ అగేనిస్ట్ మేమిద్దరం. సో నాకు ఒకరోజు మధ్యరాత్రి లేచి కూర్చొని, ఇదేంటండి బాబు అందరు పెళ్లి చేసుకుంటారు, పిల్లలు కంటారు, వాళ్ళ పిల్లలు చూస్తారు, వాళ్ళ అమ్మమ్మలు నాన్నమ్మలైనాక వాళ్ళకి అన్ని సేవలు చేస్తారు, ఇదేం లైఫ్, నాకు నచ్చలేదు అని మధ్యరాత్రి లేచి అడిగితే, ఇదేంటి తల్లి మధ్యరాత్రి లేపు నన్ను అడుగుతున్నా, ఇదేదో పొద్దున అడగచ్చు కదా అన్నాడు. లేదు లేదు, నాకు సంథింగ్ డిఫరెంట్, నేను ఏదో చేయాలనుకుంటున్నాను అంటే, ఏం చేస్తావు నాకు నా పిల్లలకి ఇబ్బంది కాకుండా నువ్వు చేసుకో అంటే, అప్పుడు ఆర్గనైజేషన్ పెట్టాను. స్వేచ్ఛ వచ్చింది మీకు అంటే, నాకు స్వాతంత్రం వచ్చినట్టు స్వేచ్ఛ వచ్చింది. తిరగడం చాలా ఇష్టం బయటికి, అంటే బయట మూమెంట్స్ ఎక్కువ ఉండాలి నాకు, ఇట్లా ఒక దగ్గర ఉండమంటే ఉండలేను నేను. సో ఆ లైఫ్ని మిస్ అయిపోయాను, మా ఫాదర్తో ఉన్న లైఫ్ని. ఈయనేమో ఎక్కడికి వెళ్ళాడు, టోటల్ డెడ్ అయింది, సౌండ్ పొల్యూషన్ ఉండదు, రేడియో పెట్టదు, ఆ రోజుల్లో టీవీ ఎలాగూ లేదు. సో ఇట్లాంటి లైఫ్లో ఉన్న తర్వాత నాకు ఇలా అనిపిస్తుంది అంటే, అమ్మా నీ ఇష్టం, నువ్వు అట్లా చేసుకో కానీ నా పిల్లలకి నాకు ఇబ్బంది కలగదు అని చెప్తే, సరే అని అప్పుడు ఆర్గనైజేషన్ పెట్టుకొని స్టార్ట్ అయ్యా. అట్లా 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 రంగారెడ్డి జిల్లాలో ఆర్గనైజేషన్ త్రూ వెళ్తూ, బయటకు వెళ్తూ, మళ్ళీ నేను ఆ ఫ్రీడమ్ని అంటే లైఫ్ను చూసా, మళ్ళీ బయటికి వెళ్ళడం అదంతా. కాకపోతే అప్పుడున్న పరిస్థితి, ఆర్థిక పరిస్థితుల్లో తిరిగిన కార్లు అవన్నీ పోయి, ఆర్టీసీ బస్సులు ఎక్కడము, ఇవన్నీ లైఫ్లోకి వచ్చేసా. వచ్చిన తర్వాత ఏదైతే నాకు పార్టీలో వచ్చారు కదండి వాళ్ళు, అప్పుడు నేను బయటకు వెళ్ళడము తిరగడము వస్తూ ఆర్గనైజేషన్లో వెళ్తుంటే, ఆ రోజున సతీష్ చంద్ర గారు కలెక్టర్గా ఉండేవారు రంగారెడ్డిలో, ఆయనతో నాకు కొన్ని ప్రోగ్రామ్స్ చేశాను. అప్పుడే అన్నాడు ఆయన, అమ్మో ఈ మేడం చాలా టాలెంటెడ్ ఉంది అని. అనుకోకుండా నేను మంత్రి అయ్యాను, ఆయన రంగారెడ్డి జిల్లాలో ఆయన కలెక్టర్గా అప్పటికీ ఉన్నారు కూడా ఆయన. సూపర్. సో అట్లా నాకేంటంటే, నాది నాకే ఒక కాన్ఫిడెన్స్ ఉండేది. అసలు తెలుగుదేశం పార్టీ 1999లో మీకు సీట్ ఇవ్వాలని ఆలోచన ఎందుకు కలిగింది వాళ్ళకి? అక్కడ ఏమైందంటే, అప్పుడు సిపిఎం స్ట్రాంగ్ బెల్ట్ మా ఇబ్రాహీంపట్నం అత్తగారు, అక్కడ వేరే పార్టీ జెండా పెట్టిన దాఖలాలు ఎప్పుడు లేదు ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి. సో ఎవరైనా పెట్టినా కూడా వాళ్ళు ఓడగొట్టడమే పని అనమాట వాళ్ళు. ఎందుకంటే ఒకటి నక్సల్స్ ఏరియా, రెండవది తెలుగుదేశాన్ని జెండా కానీ ఇంకే జెండా కూడా కట్టనివ్వరు, చంపేస్తారు కావాలంటే, ల్యాండ్ మైన్స్ పెట్టి పేల్చేస్తారు, కిడ్నాప్ చేస్తారు, ఇలాంటివన్నీ చాలా ఘోరమైన పరిస్థితి ఉండేది. 39 ఇయర్స్ బ్యాక్ ఒక మహిళ గెలిచింది అక్కడ. సో ఎప్పుడైతే ట్రయాంగిల్లో అప్పుడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు సిపిఎంతో అలయన్స్ ఉన్నారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత బీజేపీతో అలయన్స్ అయ్యారు. ఎప్పుడు బీజేపీతో అలయన్స్ అయినప్పుడు ఆటోమేటిక్గా ట్రయాంగిల్ అయిపోయింది, అంటే కాంగ్రెస్ సిపిఎం బీజేపీ తెలుగుదేశం కలిసి. సో లోకల్ క్యాండిడేట్ ఎప్పుడు ఇవ్వకుండా మనం ఎప్పుడు ఆ సిపిఎం వాళ్ళకి ఇవ్వడమో, లేదా ఎవరికో ఇచ్చుకుంటూ మనం చేస్తామో, ఈసారి మనం లోకల్ క్యాండిడేట్కి ఇవ్వాలని అప్పుడు అనడము. అనుకోకుండా మా వారి పేరు వెళ్ళడము. మళ్ళీ ఆ తర్వాత నేను అదే రోజు మా ఆయన పేరును ఫైనల్ చేస్తామని కిషన్ రెడ్డి గారు, దేవేందర్ గౌడ్ గారు ఎప్పుడైతే ఆ నేమ్ తీసుకొని వెళ్ళారో, ఆ రోజు మార్నింగే నేను
ఎంఆర్పిఎస్ లో చాలా యాక్టివ్ రోల్ ఉండేది నాకు yes yes వర్గీకరణకు బాగా సపోర్ట్ చేశాను అలా చేశాను అదే ఇబ్రహీంపట్నం గెస్ట్ హౌస్ లో మెయిన్ రోడ్ మీద ఉంటుంది అక్కడికి వెళ్లి చంద్రబాబు నాయుడు గారిని అగేసిస్ట్ గా మాట్లాడడం జరిగింది ఎవరు చంద్రబాబు నాయుడు పవర్ లో ఉన్నప్పుడు ఆ రోజుల్లో అసలు మాట్లాడడం అంటే ఒక మహిళగా ఎంత డేరింగ్ అది కృష్ణమార్తి గారు ఎంత మాట్లాడారో ఆ తక్కువ టైం లోన అంత లెవెల్ లో నా స్పీచ్ చాలా బాగుండేది సో అట్లా ఇంటెలిజెన్స్ లో నా పేరు వెళ్ళిపోయింది వెళ్ళిపోయి మా ఆయన పేరు పెడితే ఈయన కాదు ఈ అమ్మాయిని చూసుకోవడదాం మనం ఈ అమ్మాయి అయితే ఆడపిల్ల మనకి ప్లస్ అవుతుంది ఇది నక్సల్స్ ఏరియా సో నాకెందుకో ఈ అమ్మాయి గురించి అనిపిస్తుంది నాకంటే అప్పటికి చాలా కాంపిటీషన్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు చెప్పరు కదా మనకు మీరే అని చెప్పరు కదా చాలా పరీక్షలు అయిన తర్వాత ఫైనల్గా ఇద్దరిలో నుంచి నాకు ఇంటర్వ్యూ రావడం జరిగింది ఎమ్మెల్యే అయిపోయారు మంత్రివర్గం ఏర్పడింది మంత్రివర్గంలో మీకు ప్రమాణ స్వీకారం కూడా చేయించేశారు రెండు సంవత్సరాలు పూర్తి కాలం రెండు సంవత్సరాలు పూర్తి కాలం చేశారు ఒక్కసారిగా ఎందుకు మినిస్ట్రీ నుంచి బయటకు వచ్చేసారు అంటే అప్పుడు అలా కాదండి ఇప్పుడు రాజకీయ నాయకులు ఎలాంటి రాజకీయాలు ఉంటాయి అంటే వాళ్ళకి ఎంతసేపు గెలుపు గుర్రాలను చూసుకుంటారు రైట్ ఆ గెలుపు గుర్రాల్లో భాగంగా రిజర్వ్ స్థానాల్లో ఉండేవాళ్ళు గెలిచే క్యాండిడేట్లు చాలా తక్కువ మంది ఉండేవారు ఆ రోజులలో ఎప్పుడు మగవాళ్ళకి ఇవ్వడం అనేది కొంత జరిగినప్పటికీ కూడా గెలుపు అనేది చాలా ఖతర్నాక ఏరియా అంటారు ఇప్పటికి కూడా అది ఏది నక్సలైట్ ఏరియా ఇప్పుడు కూడా సింగిల్ దారే ఉంటుంది ఎవరు కూడా రాజకీయ నాయకులు నైట్ కూడా స్టే చేయరు మా దగ్గర ఆ రాజకొండ దళం అంతా అక్కడ ఉంటుంది కాబట్టి సో అలాంటి ఏరియాలో ఈ మరి ఆడపిల్లని పెట్టి ఒక ప్రయోగం చేద్దాం ఆ ఆడవాళ్ళకి ఇస్తానని చెప్పి నాతో పాటు ఐదుగురు ఆడవాళ్ళని సెలెక్ట్ చేసి చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రయోగం చేశారు ఇప్పుడు ప్రయోగం చేస్తున్నప్పుడు ఒకవేళ అది సక్సెస్ అయ్యిందంటే ఆ సైంటిస్ట్ పేరు వస్తుంది కానీ దానికి ఏం లేకపోయినా వాళ్ళ విధానాలు ముందే ప్లాన్ చేసుకొని ముందు ఒక రెండు సంవత్సరాలు పెడతాం ఆ తర్వాత పాత వాళ్లకు ఇస్తాను అని ముందే చంద్రబాబు నాయుడు గారు ప్రామిస్ చేశారు తర్వాత మాకు తెలిసింది ఓకే సో మామూలుగా చెప్తే బాగుండదు కదా సో ఏదో ఒక కారణం పెట్టాలి ఆడపిల్లలు కొత్త వాళ్ళు కదా అని ఈ సీనియర్ల ప్రెషర్ తోటి పాపం ఆయన నేను వెళ్ళి కలిసినప్పుడు అదే చెప్పారు అమ్మ కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఆయన నువ్వు టెన్షన్ పడకు అందరిలాగా నువ్వు కాదు నువ్వు చాలా స్పెషల్గా నీకున్న టాలెంట్స్ ఎవరికీ లేవమ్మా అది నేను గుర్తించాను నువ్వు చాలా గొప్ప లీడర్ అవుతానని ఒకరోజు చెప్తూ ఆ మంత్రి పదవిలో కూడా ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వలేదండి సీనియర్లకి నా ఒక్కదానికి ఇచ్చాడు ఇచ్చి మళ్ళీ వెంటనే నన్ను అసెంబ్లీ కమిటీ చైర్మన్ చేశారు సో దానిలో నాకు అర్థమైంది ఏంటంటే ఆయన నా టాలెంట్ని గుర్తించాడు నా వర్క్ స్టైల్ని గుర్తించాడు హార్డ్ వర్క్ను గుర్తించాడు కమిట్మెంట్ని గుర్తించాడు అండ్ నాన్ కరప్టెడ్ విషయాన్ని కూడా గుర్తించాడు సో నా మీద ఎన్ని అలిగేషన్స్ పెట్టినా సీనియర్లు ప్రెజర్ పెట్టినా ఎవరు పెట్టినా ఆయన మాత్రం చాలా స్ట్రాంగ్గా లేదమ్మా నీలాంటి వాళ్ళు ఉండడం అరుదు నువ్వు ఆడపిల్ల కాబట్టి నీకు ఇబ్బందులు ఉన్నాయి సో నాకే వచ్చినాయి వస్తున్నా నేను తట్టుకోగలను నువ్వు చేసుకోలేవు కొంత టైం పడుతుంది కానీ నువ్వు ఎప్పుడుకో ఒకసారి గొప్ప లీడర్ అవుతావమ్మా పాలిటిక్స్ వదిలిపెట్టద్దు అన్నారు చంద్రబాబు నాయుడు అలా అంత పెద్ద ఆయన చెప్పాడు సరే నాకు పార్టీ మారానా ఏమన్నా పెట్టినా కూడా ఎస్ మరి తెలుగుదేశం పార్టీని వదలాల్సిన పరిస్థితి లేదు వదలలేదు నేను అప్పుడు నాకు ఇవ్వకపోయినా సరే అప్పుడు టర్మ్ అయిపోయినాక తెలియదు రాజశేఖరరెడ్డి గారు నేను నాకు టికెట్ ఇవ్వకపోయినా ఎవరైతే నాన్ లోకల్ రవి గారు అని ఒక అతన్ని తీసుకొని దేవేంద్ర గౌడ్ గారు తీసుకొని వచ్చినా కూడా కృతజ్ఞతా భావంతో పార్టీ నాకు ఎవరినో అన్నోన్ పర్సన్ తీసి టికెట్ ఇచ్చింది కాబట్టి నేను ఎందుకు వాళ్ళ సర్వీస్ ఇవ్వకూడదు ఆ చెడ్డ పేరు ఎందుకని చెప్పి నేను అతని క్యాంపెయిన్ కూడా చేయడం జరిగింది ఆ తర్వాత అతను ఓడిపోయారు తర్వాత ఇంకా నాకు పెద్దగా అనిపించలేదు ఇంకా నా పని నేను చేశాను ఆయన రిజల్ట్ రాకపోతే నా తప్పేం లేదు రాజశేఖర రెడ్డి ఆకర్ష్ ఆపరేషన్లో ఒక పువ్వు అయ్యారా లేదమ్మా అస్సలు నేను చాలా మెరు అసలు నిజంగా చెప్తున్నా రాజకీయంలో ఉన్న వాళ్ళకి నా రిక్వెస్ట్ ఏంటి పర్టికులర్ మహిళా సోదరులకు నా రిక్వెస్ట్ ఏంటంటే మగవాడైనా ఆడవాళ్ళైనా రాజకీయం రాజకీయమే మగవాళ్ళకు ఒక రాజకీయం ఆడవాళ్ళకు ఒక రాజకీయం అనేది ఉండదండి ఝాన్సీ లక్ష్మీబాయి దగ్గర నుంచి చూసినా రుద్రమాధవ్ ఇందిరాగాంధీని చూసినా ఎవరిని చూసినా కూడా ఆడవాళ్ళు కనుక బ్రెయిన్ స్కెచ్ వేశారంటే 100% వితౌట్ మెన్ ఎంతవరకైనా వెళ్ళిపోగలదు అండ్ స్ట్రాంగ్నెస్ మగవాడి కంటే ఆడవాళ్ళకి ఎక్కువ ఉంటుంది కానీ దరిద్రం ఏంటంటే మన భారతదేశం సాంప్రదాయాలు కల్చర్లు ఇవన్నీ కొన్ని పనిచేస్తాయి మనకి చేసినప్పుడు వాళ్ళని ఎలాగైతే లాస్ట్కి ఓరవలేక వాళ్ళ వెనకాలైతే అంతం పట్టించారో పితృస్వామిక వ్యవస్థలో ఉన్న మన సమాజంలో ఈ దరిద్రులు కూడా నా వెనకాల అలాగే పడ్డారు ఎవరు వాళ్ళు వాడు వీడని అందరూ అందరూ దరిద్రులే ఎందుకు అంటే అందులో నా 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 బంధువులు ఉండొచ్చు నా నా సొంత వాళ్ళు ఉండొచ్చు ఒక పురుష విజయం వెనుక మహిళ ఉండదు కదా మహిళ వెనకాల దరిద్రులు ఉండకూడదు అంటారా కాదండి అలా అని నేను అనట్లేదు కానీ ఒకటి మాత్రం చెప్పగలను ఎవరైతే నన్ను కరెక్ట్గా అర్థం చేసుకున్న సోదరులకు అందరికీ హ్యాట్స్ ఆఫ్ మంచి అన్నలుగా నన్ను అర్థం చేసుకున్న బ్రదర్స్ లాగా మంచిగా హెల్ప్ చేసే వాళ్ళలాగా ఇప్పటికీ నా ఫ్యాన్స్గా ఉన్న వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా అలాంటి వాళ్ళు ఉండబట్టికే నా లాంటి వాళ్ళు ఇప్పటికీ మంచి గుర్తింపు ఉంది కానీ కొంతమంది సమాజంలో
జీర్ణించుకోలేని వాళ్ళు ఉంటారు, మహిళ టాలెంట్ని శక్తిని ఓర్వలేని వాళ్ళు ఉండే ఆ దరిద్రులు చేసిన పనిలో నన్ను అలాంటి బాధలు పెట్టినప్పటికీ కూడా నేను ఎక్కడ కూడా తగ్గలేదండి. నన్ను చాలామంది అన్నారు తగ్గొచ్చుగా పుష్పలీల, ఎంత తగ్గదు, ఎంత తగ్గాలి, తగ్గడం అంటే ఏంటి, ఒక లేడీకి ఇచ్చేది ఆవిడ ఎవరికో కీప్గానో ఉంది, లేదా వాడి వల్ల ఆ పోస్ట్ వచ్చింది, వాడికి జోరుగా గులాంలో వాడికి సరెండర్ అయిపోయింది, ఇలాంటి మాటలు వినడం నాకు ఇష్టం లేదు. ప్రతి మహిళ వెనకాల ఇలాంటి రూమర్సే వస్తాయి, అసలు వస్తాయి. అందుకని తీసి పక్కన పెట్టారా అది పెట్టారా అంటే మహిళ బలహీనతలు క్యాచ్ చేస్తుంది సమాజం. అంటే పవర్లో ఉన్నప్పుడు ఆ లేడీ గురించి ఎన్ని మాట్లాడినా ఇంట్లో వాళ్ళు ఏం పట్టించుకోరు. ఎస్, ఇంట్లో వాళ్ళు పర్టికులర్ ఫ్యామిలీ మెంబర్స్ ఏదైనా ఇన్కమ్ వస్తుందనో అలా పవర్ ఉందనో సంథింగ్ ఏదో ఒకటి రిచ్లో ఉంటాం. అదే పవర్ పోయిన తర్వాత బయట వాళ్ళు చెప్పిన ప్రతి మాటను మూర్ఖంగా వీళ్ళు వినడం రిపీట్ చేస్తారు. సో అది బయట కంటే కూడా మనకి మన ఇంట్లో నుంచే మనకి చేస్తూ ఉంటారు. కానీ నాకు దేవుడిచ్చిన వరం ఏంటంటే మా ఇంట్లో నా పిల్లలు కానీ నా భర్త కానీ ఎప్పుడు కూడా అందులో ఇన్వాల్వ్ అవ్వలే నాకు. ఒకే ఒక్కసారి నేను అదికే చెప్పబోతున్నా, ఆడవాళ్ళు ఎప్పుడన్నా కూడా మగవాళ్ళు ఎలాగైతే డిసిషన్స్ తీసుకుంటారు అంతకన్నా స్ట్రాంగ్గా తీసుకోగలరు. నేను చేసిన ఒకే ఒక చిన్న మిస్టేక్ నన్ను 15 సంవత్సరాలు వెనక్కు దొబ్బింది. అది ఒకటే ఏంటంటే మా వారి మాట విన్నాను. ఇంత ఓపెన్ గా ఎందుకు చెప్తున్నానంటే ఆయన ఒక మాట అన్నారు, నీకు చంద్రబాబు నాయుడు గారు పదవి ఇచ్చారు కదా ఎందుకు వెళ్తావు ఉండమ్మా అన్నాడు. ఆ రోజు అదే మరునాటు ఆ రోజు గనక నేను వెళ్ళి ఉంటే సేమ్ డే వెళ్ళి ఉంటే రాజశేఖర రెడ్డి గారు నన్ను ఖచ్చితంగా మంత్రి చేసేవాడు, హోంమంత్రినే చేసేవాడు ఇక్కడ. పక్కా జరిగింది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారికి నా టాలెంట్ తెలుసు. ఫస్ట్ క్వశ్చన్ ఆయనే వేసాడు అసెంబ్లీలో, నన్ను అసలు ఈ అమ్మాయికి ఏం రాదు అనుకున్నాడు. నేను చెప్పిన ఆన్సర్ హౌస్ అంతా అసలు క్లాప్ కొట్టడం. మా అసలు చంద్రబాబు నాయుడు గారు నవ్వరు గారు ఎప్పుడు చూడరు మీరు, కానీ చంద్రబాబు నాయుడు ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోయి క్లాప్ కొట్టి బెంచ్ మీద సాయి చేసి భలే గుడ్ మినిస్టర్ అని చెప్పి. ఈవెన్ దో ఓవైసీ కూడా ఇప్పటికి కూడా నా ఫ్యాన్ వాళ్ళంత దీది దీది చాక్లెట్ దీది దాది అంటారు. అంటే వాళ్ళు ఏం చేసేసారంటే ఈ అమ్మాయి జూనియర్ అంత ఆన్సర్ చెప్పగలదో లేదో అని. అప్పుడు జనతోషన్ గారు నాకు ప్రిన్సిపల్ సెక్రటరీగా, సో ఆన్సర్ చెప్పాలంటే మన బ్రెయిన్ లో అన్ని కంప్యూటర్ లాగా ఉండవు కదా, వాళ్ళు స్లిప్ లా కౌంటర్ నుంచి బాక్స్ నుంచి రావాలి, అప్పటికప్పుడు కౌంటర్ ఇచ్చేదాన్ని చెప్పాలి అంటే అది సీనియర్లకే ఒక్కోసారి ఇబ్బంది అవుతుంటది. అలాంటిది నేను చాలా స్పాంటేనియస్ గా నాకు ఇచ్చిన దేవుడిచ్చిన వరం ఏంటంటే మెమరీ చాలా ఎక్కువ, నాకు వినడే గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ. చదవడము ఎలా స్క్రిప్ట్ రైటింగ్ లాగా బయట పట్టడం నాకు రాదు. నేను రేడియో లెసన్స్ ఇనే పాస్ అయ్యాను ఓపెన్ యూనివర్సిటీ, ఈవెన్ పీజీ కూడా అంతే. నేను అంతే, నేను అసలు బుక్ బట్టి నోట్స్ రాయమంటే మెల్లగా చూసినాని క్లాస్ మార్కులు ఉండేది చిన్నప్పుడు, అవి 9 మార్క్స్ 8 మార్క్స్ ఉంటాయి కదా స్లిప్ టెస్ట్, ఎవరికైనా డబ్బులు ఇచ్చి ఫస్ట్ పేజ్ లాస్ట్ పేజ్ రాయాలి. కానీ మీకు ఆ రోజుల్లో ఉన్న వైభవము ఆ యొక్క కీర్తి మళ్ళీ ఎక్కడ ఎప్పుడు రిపీట్ కావట్లేదు, ఎందుకు కావట్లేదు అంటే టాలెంట్ శాపం. ఇక్కడ టాలెంట్ శాపమేనా? ఎస్, 100%. ఇప్పుడు ఇప్పుడున్న సో కాల్డ్ అధ్యక్షుల దగ్గర నుంచి అన్ని పార్టీలు ఉన్న అధ్యక్షులు, పేర్లు చెప్పేసుకుందాం, కేసీఆర్ అనుకోండి నా సీనియర్, రైట్, రెస్పెక్ట్ ఇవ్వగలను నేను ఎందుకంటే హౌస్ లో నేను చూశాను. మీరు మంత్రిగా ఉన్నప్పుడు అతను, ఆ తర్వాత ఇప్పుడున్న మా బీజేపీ కేంద్ర మంత్రి అయ్యారు కిషన్ రెడ్డి సార్, కిషన్ రెడ్డి గారు ఆ ముందు నాకు చిన్న అబ్బాయి అక్క అని నా కాలనీలో మేము గుడిమల్కాపూర్లో ఉంటే నన్ను వచ్చి సన్మానం చేశాడు మంత్రి అయ్యిందని. వాళ్ళంతా చిన్నపిల్లలు ఒక రకంగా చూస్తే, ఆ రకంగా చూస్తే వీళ్ళందరిలో కూడా చదువులో నేను ఎంఏఎం ఫీల్ అండి. నేను లెక్చరర్ నాకు 6 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, ఏ సబ్జెక్ట్ అయినా అనర్గళంగా మాట్లాడగలను. మీరు ఏం నాకు ప్రిపరేషన్ ఇవ్వని అవసరం లేదు, మీరు నేషనల్ పాలిటిక్స్ మాట్లాడండి, ఇంటర్నేషనల్ పాలిటిక్స్ మాట్లాడండి. సో ఆ చదువు అనేది నాకు చాలా ప్లస్, అండ్ లోక జ్ఞానం చాలా ఎక్స్పీరియన్స్ నాకు. ఏంటంటే మన బుక్కిష్ నాలెడ్జ్లు కాదు, మనం డైరెక్ట్ గా వెళ్ళి పబ్లిక్ తో ఇంటరాక్ట్ అయ్యి వాస్తవ పరిస్థితిని అవగాహన చేసుకుని వస్తున్నప్పుడు వాళ్ళ బాధ నా బాధగా ఫీల్ అవి చెప్తాను నేను. చాలా మంది నాకు ఈరోజు ఫ్యాన్స్ ఉన్నారు, ఇంటర్నేషనల్ ఫ్యాన్స్ ఉన్నారు నాకు, ఓన్లీ నాట్ ఇండియా. ఎందుకంటారు తెలుసా, అమ్మ మేము చెప్పలేనివి మీ నోట్లో నుంచి వస్తాయి, అవి మీరు చెప్పినట్టు ఉండదు, మేము చెప్పినట్టుగా ఉంటాయి. యథార్థంగా ఈ మొఖం తగలదు. రాజశేఖర రెడ్డికి అంత ఇన్స్పైర్ చేశారు మీరు అసెంబ్లీలో, అదే రాజశేఖర రెడ్డి అడ్మినిస్ట్రేషన్ లో కూడా మీరు కాంగ్రెస్ లో ఉన్నారు, బట్ అప్పుడు కూడా మీరు ఆయన మిమ్మల్ని ఆదరించారు. దురదృష్టం, ఒకసారి ఆ మాట ఆగిపోయి నేను కొంచెం లాంగ్ వెనక్కి ఒక స్టెప్ వేశాను, అక్కడ దెబ్బ కొట్టేసి మళ్ళీ వచ్చారు కదా, మళ్ళీ వచ్చారు, గ్యాప్ చాలా వచ్చేసింది. అప్పటికి ఏమైపోయింది, ఇంకా మా సవితమ్మ అప్పుడు ఇందిరారెడ్డి అన్న గారు చెల్లెలుగా ఉండడం, మళ్ళీ అంతకంటే ముందు నేను మంత్రిగా చేశాను కాబట్టి ఆమె బై-ఎలక్షన్లు వచ్చింది, వాళ్ళ హస్బెండ్ చనిపోయిన పాపం. వచ్చినప్పుడు నేను ఏదో ఒక స్త్రీకి స్త్రీ శత్రువు ఉండకూడదు, ఆ అన్న అంటే నాకు చాలా ఇష్టం ఇందిరారెడ్డి గారు. మా ఇంటికి ఒక సంఘటనలో ఆయన ఏమైంది, నేను కొత్తగా మంత్రి,
ఇబ్రహీంపట్నం అప్పటికే సపరేట్ తెలంగాణలో స్టార్ట్ చేశాడు ఆయన. అవును. పాప ఆయనకి ఎవరు సపోర్ట్ చేయలేదు అప్పటికి. చాలా తక్కువ మంది అప్పటి హోమ్ మినిస్టర్ అయిన తర్వాత అయిపోయినాక చేశాడు ఆయన. పాప ఆయన అందరూ దగ్గర కూడా రాలే. ఈవెన్ దట్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఆయనకి ఎంట్రీ ఇవ్వలేదండి పాప ఆయనని. ఆ టైంలో ఆయన ఏం చేశారంటే మా కాన్స్టిట్యూన్సీలో ఇబ్రహీంపట్నంలో మండల 5 మండలాల్లో ఇబ్రహీంపట్నం ప్రాపర్ మండలంలో అక్కడ ఒక ఫ్యాక్టరీ లాకౌట్ అయిపోయింది. సో అందులో ఈయన మెల్లగ ఇన్వాల్వ్ అయ్యామని వచ్చాడు. సీనియర్ కదా ఫోన్ వచ్చింది అక్క ఈయన వస్తున్నాడు మా మండలి లీడర్స్ అంతా ఫోన్ చేశారు ఈయన వస్తున్నాడు మన కాన్స్టిట్యూన్సీ ఈయన పని ఏంటి ఈయన ఎట్లా వస్తాడు మనకు చెప్పకుండా అసలు మీకు చెప్పకుండా ఎలా వస్తారు ఆయన దగ్గర మనం వెళ్తున్నామా ఇలా అంటారు కదా కార్యకర్తలు వాళ్ళ మైండ్ వాళ్ళ మండలి లీడర్స్ అట్లాగే అంటే ఉండండి నేను మాట్లాడతానే డైరెక్ట్ ఫోన్ కలిపి అసెంబ్లీ బయటకు వచ్చి ఫోన్ కలిపాన్న నమస్తే నేను ఇట్లా పుష్పలీల మాట్లాడుతున్నానన్న మీరంటే చాలా గౌరవం అన్న నాకు ఇప్పుడే తెలిసింది మీరు వచ్చినట్టు తెలిసింది నాకు సో మీరు అక్కడ ఉంటే మా వాళ్ళతో గొడవ చేద్దామని అనుకుంటున్నారు మిమ్మల్ని డౌన్ అని అదో మొత్తానికి చాలా పెద్ద లెవెల్లోనే మా వాళ్ళకి ప్రొటెస్ట్ చేస్తాం అనుకుంటున్నారు నాకు అట్లా మిమ్మల్ని చూడడం ఇష్టం లేదన్న దయచేసి మీరు నా మీద అభిమానం ఉంటే వెంటనే వెళ్ళిపోండి అన్న అన్న ఇంతే డైలాగమ్మా మీరు నమ్మరు ఆయన 5 నిమిషాలు కూడా అక్కడ ఉండలేదు సరేరా అని వెళ్ళిపోయాడు తెల్లారే హోలీ పండుగ అండి సబితమ్మకు కూడా తెలుసో తెలీదో నాకు తెలియదు కానీ సింగిల్గా జీప్ డ్రైవ్ చేసుకొని నీలి కలర్ సఫారీ వేసుకొని హిమాయత్ నగర్లో మా క్వార్టర్స్ ఉండింది అప్పుడు మినిస్టర్ క్వార్టర్స్ అక్కడికి వచ్చాడు డ్రైవ్ చేసుకుంటుంటే నేను మంచిగా హోలీ ఆడుకుంటున్నా మినిస్టర్ అయితే మనం మామూలేగా అవి ఏమైనా పర్మనెంట్ మన తాత తాతల నేను మా వాళ్ళతో ఆడుకుంటున్నాను ఫుల్ కలర్ వేసుకొని ఉన్నాను ఆడుకుంటున్నాను మా స్టాఫ్ అందరు ఉన్నారు ఇంకా ఈయన సఫారీ వేసుకొని వచ్చేసాడు సింగిల్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చాడు మా గన్మల్ పరిగెత్తు అమ్మ 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 పరిగెత్తు ఏమైందంటే ఓ ఎక్స్ హోమ్ మినిస్టర్ గారు మన ఇంటికి వచ్చాడు అయ్యి అదేంటి అట్లా వచ్చారు సరే కానీ ఫటోటో స్నానం చేసుకుని 2 నిమిషాల్లో ఏదో కలర్ కూడా పోలేదు నేను మా ఆయన ఇంట్లో ఉన్నాడు తీసుకుని కానీ మేము షాక్ ఇంకా ఆయన అంత సడన్గా వచ్చాడు ఇక కూర్చున్నాడమ్మా 3 అవర్స్ మాట్లాడాడు నాతో మా ఆయన ముందు కూర్చొని అసలు మీరు అన్నాడు ఇలాగ ఇంతకుముందు పుష్పలీల గారు మీ ఆయనకు అదృష్టం అన్నారు బాబోయ్ రామదాసు అసలు నేను నాకు రాత్రంతా నిద్ర పట్టలేదయ్యా అన్నాడు అసలు వేరే వాళ్ళైతే వేరే దురుద్దేశంతో అనుకోవాలి నిజంగయ్యా ఇంద్రారెడ్డి అంటే చేవాల పుష్పలీల అంటే ఇబ్రహీంపట్నం చిరస్థాయిగా ఉండిపోతుంది అయ్యే పిల్ల నేను రాజకీయంలో మహామహా తోపులని ఎదుర్కొన్న ఎవ్వడు కూడా నన్ను ఇంత స్మూత్ గా కొట్టక తిట్టకన్నట్టు మన తెలంగాణ భాషలో లాగా అంత చక్కగా ఆ 2 లైన్లలో చెప్పేస్తే నేను అసలు ఏమనకుండా వెళ్ళిపోయాను ఆ అమ్మాయిని ఏదో కోపం రాలేదు నాకు ఎంత చాతుర్యం ఉంది అమ్మాయి మాటల్లో ఎంత ప్లీజింగ్ గా ఎంత బాగా నువ్వు వెళ్ళిపోరా అన్నా అని అంత చెప్పకనే చెప్పింది అమ్మాయి నాకు రాత్రంతా నిద్ర ఈ అమ్మాయిలో చాలా టాలెంట్స్ ఉన్నాయి రామదాస్ ఎప్పుడు రాజకీయాల నుంచి ఈ అమ్మాయిని పంపించొద్దని మా ఆయన పేరు చెప్తూ 3 గంటల సేపు ఆయన ఎవరెవరిని ఎలా డెవలప్ చేశాడు దేవేందర్ గౌడ్ని ఆయన ఎలా లైఫ్ ఇచ్చాడు దగ్గర నుంచి ఆయన ఎవరెవరిని ఎలా ఎంకరేజ్ చేశాడు ఆ తర్వాత ఆయన లైఫ్లో ఎన్ని స్ట్రగుల్స్ చేశాడు అవి అంతా 3 గంటల సేపు కూర్చొని చెప్పాను సో అట్లాంటి లైఫ్లో ఉన్న నాకు చాలా ఫ్యాన్ ఫాలోయింగ్స్ చాలా ఉన్నాయి ఎప్పుడైతే నా టాలెంట్ నేను మంత్ర అయిన తర్వాత నాకున్న ప్లస్ ఏమైందంటే నేను లెక్చర్ అనండి మీరు ఎంత ఇంత లవ్ బుక్ కూడా ఇవ్వండి నేను సినాప్సిస్ చదివేసుకుంటా దాన్ని రోబోలో రజనీకాంత్ అది టాలెంట్ నాకు ఏమైందంటే నాకు తెలియదు నేను జూనియర్ మినిస్టర్ని సీనియర్ చంద్ర దేవేంద్ర గౌడ్ గారు తక్కువ మాట్లాడాలి అనేది నాకు తెలీదు ఆ బుక్ ఇచ్చి మన పథకాలని చెప్పాలంటే ఈ శంషాబాద్ షాద్నగర్ మనం ఇబ్రహీంపట్నం వెళ్తూ ఉంటే దారిలో ఒక మ్యారేజ్ హాల్ ఉందండి ఎప్పుడు తెలుగుదేశం మీటింగ్స్ అందులోనే అయ్యి చంపబెట్టు కిషన్ రెడ్డి గారు అధ్యక్షుడు ఉండే సో ఆ మీటింగ్ పెడితే నేనేం చేశాను ఆ పథకాలని కంపారిటివ్ స్టడీ లాగా చెప్తున్నాను తెలుగుదేశం ఇల్లీ చేసింది కాంగ్రెస్ వాళ్ళు ఇలా చేశారు సో మన పార్టీలో చాలా ప్లేసులు ఉన్నాయని మొత్తం బుక్లో ఎన్ని పథకాలు ఉన్నాయి అన్ని కంపారిటివ్ స్టడీ చేస్తే 3.5 గంటల సేపు 3 గంటల సేపు అండి ఒక్కరు టాయిలెట్ కూడా వెళ్ళలేదు కుటుంబ నేపథ్యం ఉన్న వాళ్ళే రాజకీయాల్లో రాణిస్తారు అనేది చరిత్ర చెప్తుంది కానీ కుటుంబ నేపథ్యం లేని వాళ్ళు రాణించాలి అంటే మీరు ఇందాక అన్నట్లు ఒకరికి వ్యాంపుగానో వాళ్ళ అడుగులు మడుగులు వద్దుతోనో లేదంటే ఏదో ఒక పాత్రలో ఇమిడిపోతే తప్ప రాజకీయాలకి రాణిస్తారు ఈవెన్ దో లేకపోయినా వేస్తారండి అది ఎందుకంటే వాడి పెళ్ళం ఎట్లా ఇంటికి వంటింటికి పరిమితం అయి ఉంటుంది వాడు వీడు తప్ప ఇంక పెళ్ళాన్ని ఎంకరేజ్ చేసే క్యారెక్టర్ ఉండడు వాడు సైకో ఉంటారు సో అట్లాంటి వాళ్ళు
పరస్త్రీ గురించి ఈజీగా మాట్లాడేస్తారు. రేపొద్దున ఈడు చేస్తాడు రాజకీయ నాయకుడు, మళ్ళీ ఈడు పెళ్ళామే తీసుకొచ్చి ఉంటాడు, అక్కడ పెడతా పెట్టాల్సి వస్తున్న పరిస్థితులు వస్తాయి. సో అప్పుడు ఇదే పరిస్థితిని వాళ్ళు ఎదుర్కొంటారు. వాడు ఉండడుగా, ఎవరైనా సానేయండి, ఒక ఒక ఎంపీ చేసిన వాడు అనుకోండి, ఎవరైనా అనుకోండి, అహంకారిగా ఉండే వాళ్ళు ఎవరైతే చులకన భావంతో స్త్రీ పట్ల తన పెళ్ళాన్ని మాత్రమే పెళ్ళాము, తన అమ్మను మాత్రమే అమ్మమ్మను, మిగతా వాళ్ళు ఎవరినైనా సరే ఈ రకంగా లూజ్గా మాట్లాడే తత్వం ఉన్న ఏ నా కొడుకైనా సరే తెలంగాణ భాషలో మాట్లాడాలి అంటే ఈ నా కొడుకులు వాళ్ళు ఉన్నంతసేపు వాళ్ళ వీపు వాళ్ళకు తెలియదు. వీడు ఇంత డబ్బులు సంపాదించుకుని కాపాడడానికి ఒకడు వాడు కోట్ల రూపాయల మందిని ముంచి అనేక రకాల అక్రమాలు చేసిన నా కొడుకులు వాటిని కాపాడుకోవడం రాజకీయాలకు వచ్చేవాడు అంటే ఒక ఎదవైతే, ఇంకొకడేమో రాజకీయాలను అడ్డు పెట్టుకొని తమ యొక్క టైంను అంటే తమ ఒక ఇంకా ఏదైనా అధికారానికి కంట్రోల్ పెట్టుకుంటూ వాళ్ళు చేసే తప్పులను తప్పిదాలను దాచుకోవడానికి ఇది ఒక వెపన్లాగా వాడుకుంటూ వీళ్ళు అయ్యేవాళ్ళు కొంతమంది. కొంతమేదో ఫ్యాషన్ అంతే, వాడికి డబ్బు ఉంటుంది, రాజ్యసభ మెంబరో ఏదో అవుతాడు, తర్వాత వాడికి ఏదన్నా ఉంటే మళ్ళీ మంత్రులు అయ్యేవాళ్ళు ఉంటారు. సో డబ్బుతో రాజకీయాలు కొనుక్కునే వాళ్ళకి జనాల నుంచి వచ్చిన వాళ్ళకి చాలా తేడా ఉంటుంది. సో మనం జనం నుంచి వచ్చిన వాళ్ళం, జనాలలో బాధలు ఏంటో తెలుసు మనకి, మనము ఏ ఏ బాధలు ఏ రకంగా ఉంటున్నాయి అన్నదానికి ఆలోచన చేసుకుంటే అది నాకే జరిగితే ఎలా ఉంటుంది అని అనుకుని ఫీల్ అయ్యే మనము ఆ దాంట్లో నుంచి భావం మనకు వస్తుంది. వాళ్ళకి ఆ ఫీలింగ్ రాదు కదా. వాడికి ఆకలి అంటే తెలుసా, వాడికి రేపొద్దున అప్పుల బాధలు ఉంటాయా, రేపు ఆడి పిల్లడికి పిల్లడికి ఫీజు కట్టాలంటే ప్రాబ్లం ఉంటుందా, నా అలాంటిది మంత్రి చేసినా ఫీజు కట్టడానికి బాధపడ నమ్ముతారా, హ్యాండ్ లోన్ తీసుకుని కట్టాల్సి వచ్చింది నా పిల్లలకి ఇద్దరికి. జీతభత్యాలతో ఉంటాయి 40,000 సార్, ఇప్పుడు 3 లక్షలు, ఇప్పుడు మహారాజులు వీళ్ళంతా ఎమ్మెల్యేలు, అవునా, మరి మేము అప్పుడు 40,000 మంత్రులకే అలవెన్సెస్, జీతభత్యాలు, కమిషన్లు, మంత్రులు సంతకాలు పెడితే బోల్డ్ అంత కిక్ బ్యాక్లు వెనక్కి ఎందుకు వస్తాయంట. బాబోయ్ రా, సోషల్ వెల్ఫేర్లో ఈ పర్చేసింగ్లు గిర్చేసింగ్లు అంతా కూడా అప్పుడు ట్రైబల్ వెల్ఫేర్ సోషల్ వెల్ఫేర్ అంతా కమిషనర్ల చేతిలో ఉండేది. ఇప్పుడు రాజకీయాలకు వస్తుంది మెడ్డి బడ్జెట్ మాత్రం మనదే కాదు మేడం, రాజకీయాలకు వస్తుందే సంపాదన కోసం, కోట్లు ఖర్చు పెడుతుందే కోట్లు సంపాదించడం. అలా అనుకునే వాళ్ళు ఆ రకంగా అనుకుని వచ్చే వాళ్ళే 90% ఇప్పుడు అయ్యారు, 10% ఇప్పటికీ చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ షూస్ లేకుండా ఒక చెత్త బట్టలు వేసుకుని ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇల్లు కూడా లేని వాళ్ళు ఉన్నారు, పెన్షన్ కోసం ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు ఇప్పటికి కూడా. ఇంక మీకు ఎంతమందిని కావాలో చెప్తా నేను. సో అలాంటి కాకుండా మీరు ఇలాంటి డబ్బు కోసమే రాజకీయాలు వచ్చే వాళ్ళకి ఆ డబ్బు ఏం పెట్టదండి, కరోనా వచ్చినాక బుద్ధన్న రావాలి జనాలకి, ఇంకా స్వార్థం పెరిగిపోయింది. సో నేనేమంటానంటే రాజకీయంలో వస్తే డబ్బులు సంపాదించుకోవాలి, అది నీ బలహీనత కాబట్టి నువ్వు ఇలా మాట్లాడతావు అని చాలామంది నన్ను అన్నారు. డబ్బులు సంపాదించుకునే అవకాశం వచ్చినా నువ్వు ఎందుకు అలాంటివి వదిలేసుకున్నావు, ఈరోజు కోట్ల ఆస్తి ఎందుకు సంపాదించుకోలేవు, 3 తరాలు సంపాదించుకునే సంపాదించుకోవచ్చు కదా, ఒక సర్పంచ్ వార్డు మెంబర్ అయితే కోట్లు సంపాదిస్తున్నారు నువ్వెందుకు సంపాదించాలండి. నా ఇంటెన్షన్ లేదు, ఎందుకంటే డబ్బు మీద వ్యామోహం లేదు నాకు, డబ్బు బ్యాక్గ్రౌండ్ చూసి వచ్చింది దాన్ని. నాకు 1 లక్ష రూపాయలు ఆ రోజు మా నాన్న పక్కన పెట్టుకుని కూర్చున్నాడు అంటే మీరు ఒకసారి ఆలోచించండి, నేను చూసింది దాన్ని అది. సో అది నా చేతులు పెడితే నా ఇష్టం వచ్చిన ఖర్చు పెట్టింది దాన్ని. ఇప్పుడు కూడా మీరు ఒక 10 కోట్లు ఇవ్వండి పుష్పలీల అమ్మాయి, మీరు ఏం మాట్లాడకండి, రూమ్లో ఉండండి, మీరు ఏం లేదు, మీకు అన్నీ ఇస్తాం, మీరు బయట కనపడకండి అంటే మాత్రం 10 కోట్లు వద్దు, 10 పైసలు వద్దు రా బాబు, నన్ను వదిలేయండి అని నేను పారిపోయి జనాలకు వచ్చేస్తా. నాకు లావిష్ లైఫ్ అసలు ఇష్టం ఉండదు. సింపుల్గా ఏదన్నా మంచి పొలం లోపల ఇంత గుడిస మట్టి ఇల్లు, చక్కగా పరిసరాలు, గ్రీనరీ, ఇలాంటి ఇల్లు అంటే, పెంకుటి ఇల్లు అంటే మిమ్మల్ని చూస్తుంటే అయ్యో పుష్పలీల అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజుల్లో రాజకీయాలు చేయాలంటే కోట్లు కోట్లు కుమ్మరిస్తే తప్ప ఓట్లు రాని పరిస్థితి. ఎంత చరిష్మా ఉన్నా, ఎంత బ్యాక్గ్రౌండ్ పార్టీ సపోర్ట్ చేసినా కోట్లు పెట్టిన వాళ్ళు ఎంతమంది చెప్పండి, అంటే ఇప్పుడు రాజకీయాలు కోట్లు పెట్టకనే గెలిచేస్తారు, కోట్లు పెట్టి ఓడిపోయిన వాళ్ళ సంగతి చెప్పండి. ఓటమి గెలుపు అనేది ఒకరికే, గెలుపు అనేది ఒకరికే సార్. నేను ఇప్పుడు అవన్నీ కాదు సార్, ఇప్పుడు నేను మీడియా ముందు చెప్తున్నా, ఒక మంచి స్పాన్సర్ ఇవ్వనండి నాకు. స్పాన్సర్ ఎంత ఖర్చు పెట్టాలో తెలుసా, ఎన్ని 100 కోట్లు ఆయనకు తెలుసు నాకు తెలుసు, నేను చెప్తా. నాకు ఏమనండి, ప్రజాస్వామ్యం డెఫినేషన్ మారిపోతుంది ఇప్పుడు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి. 1 రూపాయి జీతం తీసుకుని చేసిన ముఖ్యమంత్రిని చూసాము, జీతం తీసుకోకుండా లాల్ బహదూర్ శాస్త్రి ఇల్లు కూడా లేకుండా చూసిన లాల్ బహదూర్ శాస్త్రిని చూసాము, వాళ్ళంతా ఏం కట్టుకుపోయారు, డబ్బులున్నోడు ఏం కట్టుకుపోతున్నాడు. సో నాకు అవసరం లేదు, దేవుడు మనకు తినడానికి తిండి, ఉండడానికి గూడు, కట్టుకోవడానికి బట్ట, నీ ఇంటికి వస్తే 10 రూపాయలు నువ్వు ఎవరికైనా సాయం చేసే ఆ గుణాన్ని ఇచ్చినడే కోటేశ్వరుడు. నా దృష్టిలో కోట్లు ఉంటే ఏం లాభం అండి, నీకు 10 పది సాయం చేయవు, లిప్ సింపతి కాదు మనిషికి కావాల్సింది. సో మన పాప పుణ్యాల అకౌంట్ పైన ఉండాలి, బ్యాంకులో అకౌంట్లు కాదండి నా దృష్టిలో. నాకు అసలు ఇల్లు ఎన్ని కోట్లు ఉన్నాయి ఎవడనంటే నేను నవ్వుకుంటే పిచ్చోడు అనుకుంటా నేను.
నన్ను పిచ్చోళ్ళు అనుకున్న వాళ్ళంతా వాళ్ళంత వరస్ట్ ఇంకోరు లేరని నేను అనుకుంటాను. ఎందుకంటారా, వాళ్ళ పిల్లలే చదువుకున్నారు, నేను కష్టపడి చదివించాను వాళ్ళకి. నా పిల్లలు అలా మంచి స్టేజ్లో ఉన్నారు, మంచి వాళ్ళు కష్టపడ్డారు. ఒక బిడ్డని డాక్టర్ని చేశాను, నా కూతుర్ని అల్లుడిని డాక్టర్ని చేశాను, అల్లుడు డెంటల్ డాక్టర్, కట్నం లేకుండా నా కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు అల్లుడు. ఏదైతే చెప్తానో అదే చేశాను. రూపాయి ఇవ్వను బాబు, మినిస్టర్ అనుకో డబ్బులు ఉన్నాయని వస్తున్నావు అనుకో, నేను ఇవ్వను నానా. డబ్బులు ఇచ్చేది ఉంటే ఎవరైనా ఎలిరికం అల్లుడిని తెచ్చుకుంటున్నానా, నేను ఇవ్వను అన్నా. ఒప్పుకున్నాడు పిల్లడు, అందగాడు, చక్కటి అబ్బాయి. ఇప్పుడు పీజీ చేస్తున్నాడు కరీంనగర్లో, డాక్టర్ అబ్బాయి, పాప డెంటల్ డాక్టర్. రైట్, ఆ అమ్మాయి ఇంకా ప్యాషన్ ఉంది, ఎల్ఎల్బి కూడా చేస్తుంది సెకండ్ ఇయర్ కూడా, మా పాపను చదివిస్తున్నాను. సో ఇద్దరు పిల్లలు నాకు చాలు. అదే ఒక మినిస్టర్ పిల్లలే నానా రకాల రంపుల్లో కొంపుల్లో పబ్బుల్లో క్లబ్బులు చేసుకునే వాళ్ళకంటే నా పిల్లల్ని ఔన్నత్యంగా పెంచాను నేను. ఒక టీచర్గా అంటే ఒక లెక్చరర్గా, ఒక గురువుగా, ఒక తల్లిగా, ఆరు పాత రోజులు ఎలాంటి పద్ధతిలో ఉన్నారు, నేను అలా నా పిల్లల్ని పెంచాను, రోల్ మోడల్గా ఉన్నాను. సూపర్. ఇదంతా పక్కన పెడితే, మీరు ఇప్పుడు బీజేపీలో ఉన్నారా, కాంగ్రెస్లో ఉన్నారా, ఏ పార్టీలో ఉన్నారా అనేది కూడా అర్థం కాని పరిస్థితి, అయోమయ పరిస్థితి ఉంది. అందుకు మంచిదే, పుష్పల్లిలగా గుర్తిస్తే చాలు నన్ను, ఏ పార్టీ స్టాఫ్ల కంటే పుష్పల్లిలో పుష్పల్లి ఏ పార్టీ టికెట్ ఇచ్చి ఎంపీగా పార్లమెంట్ పంపిస్తుంది. ఇప్పుడు నేను అనుకుంటున్నాను, ఎవరు నన్ను గుర్తించి టికెట్ ఇస్తాడో వాళ్ళే నాకు పార్టీ అనుకున్నాను. కాకపోతే ఒక చిన్న లాజిక్ కోసం, కొంచెం సెంటిమెంట్ కోసం అని కాంగ్రెస్కి తిరిగి వచ్చాను. 7 ఇయర్స్ ఉన్నాను మా బీజేపీలో. ఎస్, ఆ 7 ఇయర్స్లో ఉన్న తర్వాత టికెట్ దగ్గరకు వచ్చేసరికి మనకు అదే మళ్ళీ వెనక్కి డింగ్ పనికిరమ్మా. సో దళితులు అంటే పనికిరారు, ఎస్సీ మహిళలు అంటే పనికిరారు. సో ఇదంతా మేధావి వర్గాలు అనుకుంటారు. 2 సార్లు 7 సంవత్సరాల నుంచి బీజేపీ పార్టీ గవర్నమెంట్ వచ్చినా కానీ ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ ఇక్కడ అధికారంలో రాలేని పరిస్థితిలో 4 గెలవంగానే ఓ అనుకునే పార్టీలో వాళ్ళ దగ్గర పనిచేసేదానికంటే తెలంగాణ ఇచ్చి అమరవీరులైన పిల్లల త్యాగాలు గుర్తించిన సోనియా గాంధీ పార్టీలో అలా ఉంటే బెటర్ అని నేను అనుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుందా మిమ్మల్ని? వాళ్ళు గుర్తించకపోయినా పర్వాలేదు, జనాలు గుర్తిస్తే చాలు నాకు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం టికెట్ ఇవ్వాలి కదా. ఎస్, ఇస్తారు. ఇప్పుడు ఇస్తారు, జనాల్లో మనకు ఆదరణ ఉన్నప్పుడు ఇస్తారు. ఇప్పుడు పుష్పలీల అంటే ఆల్రెడీ ఒక రిజల్ట్ వచ్చిన లేడీ, నేను పాసా ఫెయిలా క్యారెక్టర్ అయిన కొత్తగా మన గురించి ఎవడు మనకి ఈమెంటి అని చెప్పడం అవసరం లేదు. ఇక పార్టీ డబ్బులు ఇచ్చి, దళితుల దగ్గర డబ్బులు ఉండవు. ఒకవేళ పార్టీ అలాంటి వాళ్ళు అనుకుంటే వాళ్ళు జనరల్ సీట్లో కూడా సర్వసత్యనారాయణ గారు టికెట్ ఇచ్చారు గతంలో. అలా మంచి క్యాండిడేట్ని ఇప్పటికన్నా సెలెక్ట్ చేసుకొని ఇవ్వగలిగితే ఫుల్ హోల్ హార్టెడ్గా రాసిస్తాను. నాకు ఈ నాకు ఏమి వద్దు, ఈ పార్టీని గెలిపించడము లేకపోతే ఆ పార్టీలో నా సర్వీస్ అవసరం అనుకున్నప్పుడు, ఒక మహిళగా 33% రిజర్వేషన్ గురించి నేను పట్టించుకోను, 50% పాపులేషన్ ఉన్న మహిళలను గురించి ఎవరైతే గుర్తిస్తారో ఆ పార్టీ ముందుకెళ్తుంది. మీరు ఒక్క స్టేజ్ మీద చూడండి, నువ్వు ఏ ఈవెన్ మా కాంగ్రెస్ పార్టీలో కూడా ఉండే మహిళలు ఎంతమంది ఉంటారు చూడండి మీటింగ్ ముగ్గురు, అది కూడా ఎవరు ఉంటారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్లు ఉంటాయి. మళ్ళీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్లు ఉన్న వాళ్ళు ఆ స్టేజ్లు మీకు కనపడతారు. అలాగే కేసీఆర్ పార్టీలో చూడండి, ఇద్దరు ముగ్గురే ఉంటారు. బీజేపీ పార్టీలో చూడండి, ఉన్నా వెనకాల కూర్చోబెడతారు. ఈ ఆడవాళ్ళని ఎలా అంటే, రేపొద్దున పార్టీ మీటింగ్లు అవుతుంటాడు, ఎవడన్నా సెంట్రల్ మినిస్టర్లో లేకపోతే అధ్యక్షులు వస్తుంటే బొట్టులు పెట్టి వాళ్ళకి దండలు వేసి ఆరతులు పట్టడానికి మాత్రమే అనుకుంటారు ఆడవాళ్ళని. కానీ నేను దానికి అగెనిస్ట్. ఈ ప్లాస్టిక్ నవ్వులు ఆ ముందుకు వెళ్ళి పడిపడి చేయడానికి నా వల్ల కాదు. మరి మోడీ ఇప్పుడు కూడా వాళ్ళ అమ్మ ఆశీర్వాదం తీసుకుంటారు, పాదాలు కడుగుతారు, పాదాలు నీళ్ళు తలపైన వేసుకుంటారు. అలా అంటే మోడీ గారు ఇంకో పని కూడా చేస్తారు, అది వదిలేయండి. ఆయనకి మగవాడు ఏడవకూడదు, ఆడవాళ్ళు నవ్వకూడదు, రెండు నవ్వకూడదు, నమ్మకూడదు. సో వాళ్ళ అమ్మ 100 సంవత్సరాలు బతికింది, ఆయన ఇంకా చిన్నపిల్లలాగా ఫీలింగ్, ఎట్లాగో పెళ్ళం లేదు కాబట్టి ఆయనకున్న బాధలు ఏమున్నాయో లోపల. సో 100 ఏళ్ళు వాళ్ళ అమ్మ ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటాడేమో, దాన్ని నెగిటివ్ అనుకోవట్లేదు. కొడుకుగా ఆయన వెళ్ళడం తప్ప, మహిళలకు ప్రాధాన్యత మహిళల ప్రాధాన్యత ఏమిచ్చాడు వాళ్ళ అమ్మకి ఇచ్చాడు. దాని మీద రూమర్స్ ఉన్నాయి పెళ్ళం విషయంలో ఏం జరిగిందో. బేటీ పడావ అన్నాడు, బేటీ బచావ అన్నాడు. 7 సంవత్సరాల్లో తీస్తే ఎంతమంది అమ్మాయిలు రేపులు గురయ్యారు, ఎంతమంది చచ్చిపోయారు, ఎంతమంది కిడ్నాప్లు అయ్యాయి, ఎన్ని రకాల భారతదేశంలో అరాచకాలు పెరుగుతున్నది. బీజేపీ గవర్నమెంట్ వచ్చినాక లిస్ట్ తీస్తే అసలు మోడీ గారి ప్రభుత్వానికి అర్హతనే లేదు బేటీల గురించి మాట్లాడడానికి. సో మహిళల గురించి మాట్లాడాలి, అందులో దళిత మహిళల గురించి మాట్లాడాలంటే బ్రాహ్మణ ఓరియంటెడ్గా నడిచే కమ్యూనిటీలో మను సిద్ధాంతాన్ని పాటించే వాళ్ళు, మతాన్ని ముందేసుకునే వాళ్ళు, రిజైన్ బుద్ధి లేక వెళ్ళానేవో నేనే అనుకుంటా. 7 సంవత్సరాలు బుద్ధి లేక ఎందుకు వెళ్ళాను కలగలేదా? నేను ఎందుకు బుద్ధి లేదు అంటున్నానంటే, కొన్నిసార్లు ఎవరైనా సరే, ఇప్పుడు మీరు గురించి నాకు తెలియాలంటే 1 గంటలో తెలియదు నాకు. అవును, సమానంగా ఒక సాంగత్యము ఒక 6 నెలల్లో సహవాసం చేస్తే మీరేంటో నాకు అర్థమవుతుంది. కాకపోతే నాకు ఛాయ్ వాళ్ళ బీజేపీలో ఒక బీసీ వ్యక్తి, ఇంత లో ప్రొఫైల్లో ఉన్న వ్యక్తిని ప్రధానమంత్రిగా పెట్టారు అని ఒక మంచి అనుకొని వెళ్ళాను. కానీ అసలు ఎక్కడా కూడా మనకు అది దాఖలాలే కనపడలేదు.
మోడీ వచ్చి గవర్నమెంట్ ఇచ్చి మహిళా బిల్లుకు మోక్షం ఏది ఇప్పుడు ఒకటి చెప్పండి. బేటీ పడావలో బేటీ బచావులు బాగానే మాట్లాడుతున్నాడు, ఎర్రకోట నుంచి బాగానే మీటింగ్లు ఇస్తాడు ఆయన, కానీ ఇప్పటి వరకు మహిళా బిల్లుకి ఎందుకు మోక్షం ఇవ్వటం లేదు? వాళ్ళ మీద వాహనం నీకు నచ్చిన బిల్లులని పాస్ చేస్తున్నావుగా, మరి మహిళా బిల్లు ఎందుకు చేయట్లేదు? అంటే నీకు ఆడవాళ్ళంటే సెకండ్ గ్రేడ్ అనేది తెలుసు, అర్థమవుతుందా? సో అందువల్ల నన్ను వాళ్ళు తక్కువ చేసుకోవాలనుకోవడం కాదు, నేను అందరికంటే ఎక్కువే ఇప్పుడు నేను చెప్తున్నా. వాళ్ళు నన్ను చూసి భయపడతారు కాబట్టే నాకు ఇవ్వడం లేదు. ఒకవేళ నేను ఇచ్చారనుకోండి నాకు పార్లమెంట్ పంపించమనండి, పార్లమెంట్ పంపిస్తే చూడండి, నేను సుష్మా స్వరాజ్ గారు ఉన్నప్పుడే ట్రై చేసా ఆవిలాగా నేను ఒక తెలంగాణ నుంచి ఒక వెళ్దాం అనుకున్నా, కానీ వీడు అవకాశమే కల్పించలేదే మనకి. సో ఏముంది, ఓడేవాళ్ళు సరే నచ్చిన వాళ్ళు ఉంటే ఓడుకున్నా సరేలే అనుకుంటారు వాళ్ళు. మనం నచ్చడం ఏంటంటే యథార్థవాది లోకకంటకి మన సూటిగా ప్రజల తరఫునే మాట్లాడతాము, అది వాళ్ళకి నచ్చదు. డో రాజకీయ నేతలు అంటే ఎవరే వేసా నక్కోరారా అంటే కరువు అన్నట్టు, కొట్టకండరా అంటే కొట్టు అన్నట్టు. ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా వేరే ఉంటుంది రాజకీయంలో. సో అవన్నీ తెలియని అమాయకులు ప్రజలను ఒకప్పుడు అనుకున్నావు, ఇప్పుడు ప్రజలు చాలా తెలివైపోయారు. సో ఇప్పుడు కూడా ఎందుకు నేను లైవ్లో కొన్ని ఛానల్స్లో మాట్లాడుతున్నాడు, ఎవరు వాకర్స్ అసోసియేషన్ ఇంద్ర పార్క్ దగ్గర ఉన్నాయన్న పెద్ద మనుషులు ఇద్దరు లైన్లో వచ్చారు, ఫోన్లో వచ్చి అన్నారు, ఏమంటే పుష్పలీల గారికి ఏం తక్కువ ఉందండి, ఆవిడ మహిళ అని చిన్న చెప్పు చూస్తున్నారు, ఆవిడ పార్టీ అధ్యక్షురాలు ఎందుకు చేయరు అని ఒక ఆయన అడిగితే, ఎందుకు ఇంకా అరగుడు గని ఆశ పెద్ద పెద్ద వాటికి ఆవిడ ఎలిజిబుల్ కాదా? రాజకీయ అనుభవం ఎంత ఉంది, వాళ్ళకేముంది, ఈ అమ్మాయికి ఏం తక్కువ ఉంది అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పటి. దాంతోనే నన్ను లైక్ చేస్తాను. రాజకీయాల్లో పవర్ ఉంటేనే చేయగలమనేది వాస్తవం, అయినప్పటికీ కూడా కొంత సమయము మనం మహాభారతాలు రామాయణాలు చదివాం కదా, చదివినప్పుడు అంటే చదవకపోయినా తెలుసు కాబట్టి సమయం వస్తుంది. సమయం వరకు దుర్యోధను అటువంటి వాడు కూడా మడుగులో దాగి ఉన్నాడు, రైట్, వాడికేం తక్కువ? అవును, సమయాన్ని బాగలేదు కాబట్టి ఉన్నాడు. పుష్పలీల అనేది జనాల్లో ఏ పార్టీ అని లేదండి, నాకు ఇంట్లో ప్రతి ఇంట్లో ఒక ఫ్యాన్ ఉంటాడు, ఛాలెంజ్ చెప్తాను నేను, ఆయన ఏ పార్టీ అయినా ఉండనియండి, హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్న దాంట్లో ఒకరు నా ఫ్యాన్ ఉంటారు, నా వాయిస్ ఉన్నారంటే నేను ఏ ఛానల్ ఉన్నారు చూడదు. అలాంటి అభిమానాన్ని ఎందుకు సంపాదించుకున్నాను నేను? వాళ్ళ మనసులో ఏమైతే ఉందో వాళ్ళకి ఏం కావాలన్నది నేను చెప్తాను కాబట్టి. ఇలా పార్టీ అంటే ఏంటి, నా పార్టీ తప్పు చేసినా సరే అని కండువ మీద వేసుకున్న క్యారెక్టర్ కాదు నేను. తప్పు జరుగుతుంది మనకి, సో మనం ఇంటర్నల్గా కూర్చొని ఈ తప్పును సరి చేసుకుందాము, ఇది జనాల్లో ఇలా జరుగుతోంది అని నేను చెప్పినవి ఎవరూ వినలేదు, వినట్లేదు కూడా. ఇప్పుడు మీరు కాంగ్రెస్లో ఉన్నారు, కాంగ్రెస్కి ఏమో అందులో ఉన్న నాయకుల మధ్య ఐక్యత లేకపోవడం, వాక్ స్వాతంత్రం మితిమీరిన వాక్ స్వాతంత్రం వాడుకుంటారు, అధిష్టానం ఏదైతే కన్నా సూచనలు ఇస్తుందో దాన్ని బేకారత చేస్తారు, అలాంటి పార్టీ ఇక్కడ పోటీలు నిలబడుతుందా? ఇప్పుడు ఏముంటుందంటే కలహాల కాపురం ఉంటుందండి, కానీ వాడు 100 సంవత్సరాల లైఫ్లో పెళ్ళి అంటేది ఒక 100 ఏళ్ళ వివాహ బంధం ఎలాంటిదో, ఆ కలహాల కాపురంలో రోజు కలుస్తారు ఉంటారు, ఎలా అయితే నడుస్తుందో మా పార్టీ కూడా అలాంటిది. కలలు సాకారం అవుతాయి, అధికారాన్ని అధికారాన్ని నిలబెట్టు, కొట్లాడుతూనే ఉండాలి వాళ్ళు, అప్పుడు ఉంటేనే వాళ్ళు అన్యోన్యమైనట్టు. మా పార్టీలో కూడా ఈ పోటీతత్వంలో నువ్వెంత నేను అనుకుంటూ ఉంటేనే మాకు పోటీతత్వంలోనే చాలా ప్రాబ్లమ్స్ ఏమొచ్చినాయి ఇప్పుడంటే, కేసీఆర్ గారు ఈ 2 సార్లు గెలవడం అనేది కొంచెం ప్రాబ్లం వచ్చిన తర్వాత ప్రజల్లో కూడా చైతన్యం వచ్చేది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారే అనుకోండి, గతంలో ఉన్న లీడర్లు అందరూ కూడా అందరు సీనియర్లు అంతా చాలా వరకు చేశారు. సో ఇప్పుడు దాన్ని ప్రాపర్ వేలో మూసలో పోసి కరెక్ట్గా ప్రజల దగ్గర తీసుకువెళ్ళాలి. ఇప్పుడు అదే సమయం. మనం ఏం చేసామంటే ఈ భారతదేశ చరిత్రలోనే కాంగ్రెస్ పార్టీ చేసిన మంచి పనులు ఏ పార్టీ చేయలేదు. దాన్ని స్కామ్లు అంటారు, అది సంగీత ప్రభుత్వంలో వచ్చిన స్కామ్లు, అవి కాంగ్రెస్ చేసింది కాదు, మన్మోహన్ సింగ్కి అవసరం లేదు, కానీ మన్మోహన్ సింగ్ ఉన్నాడు కాబట్టి ఆయన పేరుని చెప్పాల్సి వచ్చింది ఆ రోజుల్లో. కాంగ్రెస్ పార్టీ ఇవ్వడమే కానీ తీసుకోవడం తెలియదు, తనకు నష్టం జరుగుతుందన్నా సరే తెలంగాణను ఇచ్చింది సోనియమ్మ కదా, సో తన పార్టీకి నష్టమైనా పర్వాలేదు, సాక్రిఫైస్ నేచర్ అనేది ఆ పార్టీకే ఉంది, ఆ ఫ్యామిలీకే ఉంది. వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడుతున్నాడు ఎవరు, బీజేపీ వాళ్ళు, ఆజ్ కార్యకర్త అవి బనేగా ప్రధానమంత్రి, మగర్ అమిత్ షాకా బేటా క్యా కర్ రా, కిత్నీలో అంటే ఎంతమంది ఉన్నారో రాజకీయ నాయకులు, వాళ్ళ కొడుకులు వాళ్ళ బిడ్డలు వారసత్వంలో వచ్చారు. ఎస్ ఎగ్జాక్ట్లీ, మరి వాళ్ళు ఆ మాట మాట్లాడడం వాళ్ళకి అర్హత లేదు కదా, ఓన్లీ కాంగ్రెస్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? కాంగ్రెస్ వాళ్ళు చచ్చిపోయారు బాబు, మీరెవరన్నా చచ్చాడా చెప్పు, వాజ్పేయి ప్రభుత్వం ఎక్కడుంది, నీ ప్రభుత్వం ఎక్కడుంది? ఈరోజు కేసీఆర్ గారు ఏమన్నారు, తెలంగాణ వస్తే బంగారు తెలంగాణ అన్నాడు, బంగారం ఎక్కడుంది, ఎక్కడ కనపడుతుందా? బ్రతుకులన్నీ కూడా ఛిద్రం అయిపోయినాయి మనకి. కేసీఆర్ నుంచి మీకు పిలుపు రాలేదా?
నేను ఏదో చెప్పానుగా అందరూ నన్ను చూసి భయపడే రకాలి భయపడుతున్నారు అంతే పుష్పలేలు వచ్చిందంటే కాలిగా కూర్చోబెట్టి కేసరికి కూడా భయమేనా మీరంటే అభిమాను కేసరికి ఎలా చెప్పనా నేను ఏదో చెప్తున్నాను మీడియామంది ఇది ఏమనుకున్నా సరే నెగటివ్ వెళ్ళినా పర్వాలేదు అప్పుడు నేను మంత్రిగా ఉన్నాను అసెంబ్లీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడుకు ఆయన ఫైట్ నడుస్తోంది స్పీకర్ గా డిప్యూటీ స్పీకర్ గా ఉన్నాడు డిప్యూటీ స్పీకర్ ఇస్తానని చంద్రబాబు మంత్రిని కావాలని ఆయన మాట్లాడాలంటే భయపడేవాళ్ళందరూ సో ఆయన అలా కార్నర్ కూర్చొని ఉండేవాడు పాపం అసెంబ్లీలో కానీ నాకు చిన్నప్పటి నుంచి అందరిని పలకరించే చిన్నపిల్ల క్యారెక్టర్ లాగా మనం ఎవర్ని వదిలిపెట్టేది ఇప్పటికీ కూడా మీరు అలాగే చలాకీగా ఉన్నారు సో అక్కడికి వెళ్ళి అన్న నమస్తే అనేదాన్ని ఆయనకి ఎందుకో ఏంటి పిల్లింత ఆయనేమో లోపల స్క్రీన్ లో లోపలికి అలా చూస్తాడు అసెంబ్లీ లోపల రూమ్ చంద్రబాబు ఆ కెమెరాస్ అన్ని పనిచేస్తుండే ఎవరెవరితో మాట్లాడుతున్నారు అదొక చూడడానికి ఒక విభాగం పనిచేస్తుంది ఆ సెల్ ఎవరు నిఘా విభాగం లాగా అవును అట్లాంటిది నేను దీనితో పలకరించేదాన్ని ఆయన ఎప్పుడు నా పట్ల చాలా ఇదిగా ఉండేవాడు హార్ష్ గా లేడు తర్వాత నన్ను తెలంగాణ పార్టీ పెట్టిన కొత్త కొత్తలోనే నన్ను పిలిచాడు ఆయన ఢిల్లీ నుంచి పిలిచారు వెళ్ళాను వన్ ఇయర్ ఉన్నా నేను తెలుసా అండి ఉన్నా టీఆర్ఎస్ లో ఉన్నారు బయట చేశారు మళ్ళీ కాకపోతే ప్రాబ్లం ఏమి ఆయనే పిలిచారు నన్ను అమ్మ నువ్వు రావాలరా ఉద్యమంలోనే ఉండాలి నువ్వు తెలంగాణ ఆడబిడ్డ కదరా అంటే అన్న నేను ఉన్న దగ్గర చాలా బాగున్నాను తెలంగాణ ఆడబిడ్డ గుణం తెలుసు కదా ఉన్న దగ్గర పరువుగా ఉంటాము ఏదైనా తక్కువ అయితే మాత్రం సహించము సో అలాంటి నాకేమైనా జరిగిన రోజు నేను ఇంటికి వెళ్ళను అలాగే పార్టీలు కూడా నాకు అంతే అన్న చాలా రోషం ఎక్కువ ఉంటుంది మాకు అని అంటే లేదు రా నువ్వు రారా అన్నాడు అక్కడికి వెళ్ళాను అప్పుడే కొత్త కొత్త కదా ఆయనకి సో మనం అనుకున్నంత ఎక్స్పెక్టేషన్ లో పాపం సమయం మనతో మాట్లాడడం కానీ వ్యవహరించడం కానీ కుదరలేదు అట్లా 1.5 ఇయర్ ఉన్నాం నేను పెద్దిరెడ్డి గారు రాజయ్య గారు అట్లా చాలా మంది ఉండి ఒక రోజు చిన్న రాజయ్య అప్పుడు ఉన్న ఎంపీ రాజయ్య సో అట్లా కన్విన్స్ అయ్యారు అంత అయ్యామో ఆ తర్వాత మాకేందో పొరపాటు అనిపించింది ఏంటో మనం ఖాళీగా ఉండడం ఏంటి మనం ఆర్మీ ఇప్పుడు మనం ఏంటంటే అన్ని రకాలుగా ఉన్న సోల్జర్స్ లాగా యుద్ధం ఎప్పుడు వచ్చినా రెడీగా ఉండేవాళ్ళం సో మనకు ఉండేవాళ్ళం మేము అట్లా ట్రైనింగ్ మేము మెంటల్లీ స్ట్రాంగ్ స్ట్రాంగ్ ఉన్నవాళ్ళం మేమంతా ఖాళీగా ఉంటే పెడితే మాకు వెపన్స్ బూజు పెట్టినట్టే మా బుర్రలు బూజు అయితే మేము దేశానికి పనికొచ్చే ఆర్మీ వాళ్ళ లాగా సో మమ్మల్ని ఇలా న్యూట్రల్ గా పెట్టేశారు ఏంటి మాకు అసలు టైం ఇవ్వట్లేదు 1 ఇయర్ తర్వాత అనుకుని ఆలోచన చేసుకుని ఒక రోజు గెట్ టుగెదర్ అయ్యాం అయ్యి బెగంపేట కంట్రీ క్లబ్ లో అయ్యాం ఇలాపల ఇంటెలిజెన్స్ వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది వెంటనే మనుషులను పంపించారు కానీ అప్పటికే మేము డిసిషన్ తీసుకున్నాము ప్లాన్ చేసుకున్నాము తెలంగాణ వచ్చేసింది అంటే ఇప్పుడు అంటే అక్కడ కొరత అయితే ఉందమ్మా ఇప్పుడు కాంగ్రెస్ లో గెలిచిన ఆ 12 మంది కంటే కూడా మీరు ఒకసారి చూడండి వాళ్ళ ఇండివిజువల్ గా వాళ్ళ క్యారెక్టర్స్ చూడండి వాళ్ళ క్వాలిఫికేషన్స్ చూడండి ఒకటి కులం పనిచేస్తుంది ఒకటి డబ్బు పనిచేస్తుంది మీరు అందరూ చూడండి ఎవరికి గొంతుక మీలాగా లేదు కూడా వాళ్ళకి గొంతుక కదా ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ప్రశ్నించేవాడు ఉండకూడదు ప్రశ్నించే వాళ్ళు మొదలైనంటే వామ్మ వీడు ఎక్కడ పాపులర్ అయిపోతున్నారు అనుకుని భయపడే వాళ్ళు రాజకీయంలో ఉంటారు అంతేందుకు నీకు మైక్ కూడా ఇవ్వరు పుష్పలేల గారి మైక్ వచ్చిందంటే అమ్మో అని వాడు ముందు నుంచి అరే ఈమెకి ఇవ్వకర్రా ఏమేమి మాట్లాడతా ఎందుకు వచ్చింది ఏమో మాట్లాడతా కరెక్ట్ సబ్జెక్ట్ వాళ్ళకంటే బాగా మాట్లాడతాం మనం సెంట్రల్ మినిస్టర్ కూడా పక్కన పెట్టి ఛాలెంజ్ ఇస్తా వాళ్ళు గంట మాట్లాడేది ఒక ఎత్తు అవుతుంది నేను 5 నిమిషాలు మాట్లాడేది ఒక ఎత్తు అవును సో కొన్నిసార్లు అవాయిడ్ చేసిన సిచ్యువేషన్ నేను ఫేస్ చేసినప్పటికి కూడా జనాల నుంచి స్పందన వచ్చింది పుష్పలేల అక్కతో మాట్లాడించాలి తెలంగాణ ఆడబిడ్డతో మాట్లాడించాలి అన్న ఆటోమేటిక్ గా వాళ్ళని నాతో మాట్లాడాల్సి వచ్చిన పరిస్థితులు వచ్చినాయి సో ఎప్పుడైతే నేను రాకుండా ఉంటే ఈ సిచ్యువేషన్ వాళ్ళకి ఎదురవ్వదు కాబట్టి నన్ను ఏదో రకంగా ఆపాలని చూస్తూ ఉంటారు అసలు నన్ను అడిగితే వీళ్ళకి లేని అందరికీ ఉన్న ప్లేసులు ఏవి అనుకుంటున్నారో అంతకన్నా ఎక్కువ ఉంది కాన్ఫిడెన్స్ కూడా నాకు చాలా ఎక్కువ డబ్బు అనేది అవసరమని మీరు అన్నారేమో కానీ అవసరం ఏమో కాదు అది వాస్తవం మీరు వాస్తవాన్ని మాత్రమే కొంతవరకు కరెక్ట్ కొంత నేను చెప్తా ఇప్పుడు కేజ్రీవాల్ ఉన్నాడు రైట్ బీజేపీ ప్రధానమంత్రి కాగలిగాడు కానీ ఢిల్లీ పీఠాన్ని ఎదురలేకపోయాడు యా అక్కడ ఖర్చు పెట్టారు కేజ్రీవాల్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ ఖర్చు మామూలుగా పెట్టింది ఇంత కాదు సార్ ఓకే ఇంత కాదు సార్ మొన్న హుజూరాబాద్ ఎలక్షన్ నేను ప్రాక్టికల్ గా వెళ్ళి కాంగ్రెస్ పార్టీ తో చూసాను ఎన్ని వేలు సార్ ఒక్కొక్కటి కవర్లలో మీకు వచ్చింది 3,000 5,000 ఓట్లు వచ్చింది హుజూరాబాద్ ఏమన్నా రానియండి మేము కొంచెం పని చేయలేదు హర్ట్ అయిపోయాం మేము నిజంగా కూడా కవర్స్ సార్ మా ముందు ఈ అబ్బా ఎంత ఘోరం అంటే హరీష్ రావు అయితే ప్రతి ఇల్లును కబ్జా ప్రతి వాళ్ళను అసలు కారు ఎంటర్ అవుతుండగానే మన నంబర్ నోటాడు ఎవరు కొత్త వాళ్ళు వచ్చారు విలేజ్ లకి ఎవరు పోతున్నారు వెంటనే కార్యకర్త రావడం అసలు సొంత వాళ్ళ ఇళ్ళలో కూడా ఉండలేని పరిస్థితి తీసుకొచ్చారు ఆయన ఏమైంది డబ్బు పనిచేసింది అక్కడ కరెక్ట్ అంటే నేను చెప్పేది ఏంటంటే ప్రతి దగ్గర డబ్బు అవసరం లేదు సార్ కొంత డబ్బు అవసరమే కొంత కానీ మేడం ఇప్పుడు ఒక విషయం చెప్పండి అపారమైన మీకు నమ్మకం ఉంది కాంగ్రెస్ పార్టీ పైన అలాగే అపారమైన రాజకీయ అనుభవం ఉంది మీకు రేవంత్ రెడ్డిని పిసిసి ప్రెసిడెంట్ చేసిన తర్వాత పిల్లగాడు రేవంత్ రెడ్డి
తెలుగుదేశం పార్టీ ముద్ర ఉన్న వ్యక్తి చంద్రబాబు చెప్తేనే సోనియమ్మ పంపించింది ఇక్కడికి అన్న నాయకుడికి ఈ రోజు పిసీసీ పగ్గాలు ఇచ్చారు. అది అనుకునే వాళ్ళు ఆ నాయకత్వంలో మీరు అధికారంలోకి రాగలుగుతారా? 100% ఏంటి మీ నమ్మకం? ఎందుక నమ్మకం అంటే పోటి పడితే సమ ఉద్యోగులతో పోటి పడాలి. నువ్వు నన్ను తిడుతున్నావు అనుకో నేను తిట్టగలగాలి. నేను నువ్వు కొట్టావు అనుకో నువ్వు నాలుగు కొడితే కనీసం నేను రెండన్నా కొట్టగలగాలి. అలా పోటీ తత్వాన్ని ఎదుర్కొనే వాళ్ళు లీడర్షిప్లో సక్సెస్ అవుతారు. రాజకీయ నాయకులు అంటే తట్టలు మోయరు, తీసుకొని బిల్డింగ్లు కట్టరు, మాటలేగా తూటలు. అరే నా కొడుకు అరే ఇవన్నీ వేయట్లేదు రే వేసేస్తాను చెప్పుడు రా అంటాడు. అడిగి ఏకపోయినా పర్లేదు అడి ఆయన అంత భయపెట్టిస్తారు. అంటే ఆ వాయిస్ అనేది ఆ కమాండ్ అనేది అది అందరికీ రావు. సో ఆ స్టాంపింగ్లు వేసుకునే వాళ్ళంటే ఒక్కరిని చెప్పండి నాకు ఒకటే పార్టీలో ఉన్నవాడు ఉండేవాళ్ళు ఎంత పర్సంటేజ్ ఉంటారు వాళ్ళు సచ్చేంత వరకు ఒక పార్టీలో ఉన్నారు. ఎవరు చూసినా ఈవెంత మా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఉన్న మా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు అప్పుడు కాంగ్రెస్ నుంచి వచ్చారు. ఈయన కేసీఆర్ అన్న కాంగ్రెసే. మరి మరి ఎవరండి ఒక్కడిని నాకు నిజాయితీగా అంటాడు రాళ్ళు తీసుకుని కొట్టండి అన్నట్టుగా ఎవడు కరెక్టోడు ఉన్నాడండి జనాలకి? అందరూ అందరే. సో నీకేం కావాలి, ప్రజలకి ఏం కావాలి అది చూసుకోవాలి తప్ప నువ్వు ఏ పార్టీ వచ్చావా. ఇప్పుడు నాకు ఉద్యోగం వచ్చింది సార్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వేరే అనేది అనుకోవద్దు. మీకు ఒక ఛానల్లో పనిచేశారు మంచి పాపులర్లో, మీకు స్టాంపింగ్ అయిపోయింది, మీరు అక్కడి నుంచి బయటకు దాంట్లోకి వచ్చారనుకోండి, రాకూడదు కదా? మీరు ఎందుకు వచ్చారు అంటే అక్కడికంటే బెటర్గా మనకున్న ప్లేస్మెంట్ కానివ్వండి, మనకున్న నీడ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ మనకు కరెక్ట్గా ఉపయోగపడుతున్నప్పుడు అది ఎన్నుకోవడంలో తప్పలేదు కదా. మరి రాజకీయ నేతలు తప్పండి. ఇప్పుడు నా పరిస్థితి ఏం చెప్తాను మీకు ఎగ్జాంపుల్, నేను ఎప్పుడు అధికారంలో ఉన్నప్పుడు పవర్ చేంజ్ చేయను, పార్టీ చేంజ్ చేయను. అవును, ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి పోతాను నేను. అవును, నేను అధికారంలో ఉన్న పార్టీకి పోయి పరకు సెంట్రల్ మినిస్టర్ అయిపోయేదాన్ని ఇప్పుడు. అవును, ఏదో మరి నాకు అది ఎందుకంటే ఎప్పుడైతే పవర్ ఉన్న పార్టీలకు మనం వెళ్ళామనుకో మమ్స్గా ఉండిపోవాలి, మాట్లాడడం లేదు, లిమిటేషన్స్ అని. ఇప్పుడు పార్టీ వాడు ఏమైనా మాట్లాడాలంటే అక్కడ నుంచి ఫోన్ వచ్చేస్తుంది. అధికారం అయితే ఎంజాయ్ చేస్తారుగా, కానీ ప్రతిపక్షంలో ఎంజాయ్ చేసినంతగా, ప్రతిపక్ష లీడర్ హౌస్లో మాట్లాడినంతగా అవకాశాలు, ప్రజల గురించి మాట్లాడే అవకాశం ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి ఎక్కువ ఉంటాయి. గెలిస్తే ప్రతిపక్ష పార్టీలోనే గెలవాలి, లేకపోతే రాబోతున్న ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ దాంట్లో గెలవాలి. తడాకం అసలు ఇప్పుడు కేసీఆర్ మైండ్ గేమ్ ముందర కాంగ్రెస్ నిలబడుతుందా? ప్రతిసారి మైండ్ గేమ్లు పనిచేయవండి. చాణక్యుడు కూడా లాస్ట్కి ఏ లెవెల్లో చచ్చాడు. బ్రెయిన్ మైండ్ గేమ్ అనేది కొంతవరకే పనిచేస్తుంది. ఇప్పుడు మా కేసీఆర్ అనేది కొంచెం డౌన్ఫాల్ అయ్యింది కాదు, చాలా డౌన్ఫాల్ అయింది. ఒకటి అమరుల పట్ల నేను చేస్తున్న పని కానివ్వండి, నిర్లక్ష్యం కానివ్వండి, ప్రాజెక్టు విషయంలో జరుగుతున్న కరప్షన్ విషయంలో కానివ్వండి, ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న విద్యార్థుల విషయంలో కానివ్వండి, అలాగే ఆయన చేస్తున్న అనాలోచితమైన చర్యల వల్ల కానివ్వండి, ఆర్థిక వ్యవస్థ కుంటుపడడం కానివ్వండి, ఈరోజు ట్రెజరీలో జీరో లెవెల్లో పడిపోవడం కానివ్వండి, ఒక ఉస్మానియా హాస్పిటల్ని కూరగొట్టి ఒక పనికి లేని విషయాన్ని క్యాబినెట్ తన అంటే అసెంబ్లీలో కట్పిస్తే నా పేరు ఉంటుందన్న ఒక మూర్ఖత్వంతో చేసిన ఈ విధానాలు కానీ, ఈరోజు బెడ్ పైన ఉస్మానియాలో కానీ గాంధీలో కానీ బెడ్లు లేక ఎంత నిరాధారణమైన పరిస్థితిలో పేషెంట్గా బతుకుతున్నారు ఏమండి? ముందు నువ్వేం రాజువా? నీ శిలాశాసనాల మీద నేను కోట కట్టించానని రాసుకోవడానికి ప్రజాస్వామ్యం బాబు నీ డబ్బు కాదు, నీ ఇంట్లో నుంచి ఇవ్వటం లేదు, ప్రతి రూపాయి ప్రజలది. ప్రజా ఉపయోగం కంటే ప్రజాస్వామ్యంలో ప్రజల సమస్యల గురించి పట్టించుకోవాలి. అది ముఖ్యంగా హెల్త్ ఇప్పుడు ఎంత కరోనా వచ్చిన తర్వాత ఎంత నష్టపోయాము. ఆయనేమో యశోద ఆసుపత్రిలో పోయి ట్రీట్మెంట్ చేయించుకుంటాడు, గవర్నమెంట్ హాస్పిటల్కి ఎందుకో పోలేదు, గాంధీలో ఎందుకో చేరలేదు. ఏమండి అంటే తనకు ఒక న్యాయం, ప్రజలకు ఒక న్యాయమా? కాబట్టి ఎవరైతే అధ్యక్షుడు అంటే యథారాజా ప్రజా అంటారు, యథారాజా తదా ప్రజ అంటారు. కానీ ఇప్పుడు ప్రజలు అట్లా లేరు, రాజు అనుకుంటున్నాడు అట్లా నాలాగా నేను ఏది అనుకుంటాను అది ఒక భ్రమలో ఉన్నారు ఆయన, పోయింది అది. ఇప్పుడు శ్రీలంకలో రేటింగ్లో చూసుకుంటే మీరు చూడండి శ్రీలంక, ఎస్ శ్రీలంకలో ఏం జరిగింది, వాడు కనుక ఉంటే వాడిని ముక్కలు ముక్కలు చెండాడేస్తే వాళ్ళు, వాడు పారిపోయాడు దొంగ నా కొడుకు, పోయాడా లేదా? అంటే అనాలోచితమైన నిర్ణయాలు, ప్రజలకి ఏం కావాలో ముందు జాగ్రత్త లేకుండా ఆర్థిక వ్యవస్థ మొత్తము కుట్టుబడి వాడు మొత్తం సంపాదించుకున్నంత వాడు ఫ్లైట్ వేసుకొని పారిపోయాడు వాడు. సో ఇప్పుడు ప్రజా ఆగ్రహానికి ఎందుకు గురవ్వాల్సి వస్తుంది? రేపొద్దున మన దేశం కూడా కాబోతుంది ఏమో అని భయం ఒక రకంగా మనకు వస్తుంది విజ్ఞులకు అందరికీ. కానీ క్షేత్రస్థాయి సమాచారం ప్రకారం ఇప్పుడు ఎన్నికలు పెడితే
టిఆర్ఎస్ మళ్ళీ గెలుస్తుంది అన్న ఒక ధీమా లేదు, మేము సైతం అంటూ బీజేపీ కాంగ్రెస్ కన్నా ముందుంది. సో ఈ రెండు పార్టీల తీరును ఎలా చూస్తారు? ఎక్కడ ఉందండి బీజేపీ? బండిసే కరీంనగర్ లారిస్తే హైదరాబాద్ వినబడుతుంది, హైదరాబాద్లో పెడితే ఢిల్లీ వరకు పోతుంది, గంత వరకు. మధ్యలో ఏమున్నా ఏమి వినబడే వరకు. ఏంది సార్ ఇది? ఎవరిని బ్లాక్ చేస్తున్నారు? నలుగురు రాగానే అరవింద్ అయితే ఇక నోటికి కేసీఆర్ మాట్లాడుతున్నాడంటే తెలంగాణ తెచ్చినోడు సెంటిమెంట్కు బూతులు మాట్లాడినా ప్రెస్ మీట్ పెట్టి గంట తిట్టినా ఒక్కరు కూడా కౌంటర్కి వెళ్ళిన పరిస్థితి ఎందుకు ఉంటాం? ప్రజలు కూడా ఎందుకు అనట్లేదు? సెంటిమెంట్తో మనకు పెట్టాడరా బాబు అన్నట్టు ఒక్క విషయంలో ఎక్స్క్యూజ్ చేస్తున్నారు. నువ్వు ఆయన లాగానే నువ్వు మొనమొన ఎంపీ అయిపోయి అమనాభూతులు మాట్లాడితే రాజకీయంలో సక్సెస్ రేట్ అనుకుంటే ఇవే అమనాభూతులు రేపొద్దున నీకెందుకు రావు? నీకు అవి ఎఫెక్ట్ కదా. సో పెద్దోళ్ళు ఉన్నప్పుడు తాతలు ఉన్నారు, మనోరాలను పిలుస్తారు, ఏమే ఇక్కడ రావే అని పూతులు మాట్లాడతారు. ఇప్పటికి కూడా మన జనరేషన్ అయ్యో నాన్న అట్లా అనొద్దు అని అంటాం, కానీ వాళ్ళు ఊకుంటారా? అది వాళ్ళ పందా, వాళ్ళ స్టైల్. అదే సరే, ఎక్స్క్యూజ్ చేయాలి. కొన్ని చేస్తాము, కొన్ని వచ్చినప్పుడు హార్షంగా మనం వాళ్ళని కౌంటర్ వేస్తాం. సో ఇక్కడ కూడా కేసీఆర్ని ఈ నలుగురు ముందున్నారు బీజేపీ వాళ్ళు అని ఈ నలుగురిని చూసి మురిసిపోతే బలుపు అది బాపు. కాంగ్రెస్ క్షేత్రస్థాయిలో బలంగా ఉంది 100%. ఇప్పుడు తల పట్టుకుంటున్నారు, బాబోయ్ ఈ బీజేపీ వాళ్ళతో పోతే పొద్దున గుడి అంటాడు, గుడి గుల కొడతాడు, మసీదులు అంటాడు, రామ జన్మభూమి అంటాడు, రాముడు అంటాడు. రాముడు వచ్చి గుడి కట్టమని లేదు, లేకపోతే ఇంకోటి వచ్చి గుడిల విషయాలలో గురించి మాట్లాడమని చెప్పలేదు. దాని ఫండింగ్ ఎందుకయ్యా? బడీలు లేవయ్యా. మా అంబేద్కర్ అడిగింది మాకు బడీలు కావాలి, గుడిలు అవసరం లేదు మాకు. సో బడీలు ఎంత మనకు పూసేశారండి? దానికి పట్టించుకుంటున్నారా? పిల్లలకి ఈరోజు ఏమైంది తెలుసు కదా, మనకి ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ పిల్లలు ఎడ్యుకేషన్లో ఫేస్ చేస్తున్నారు. గవర్నమెంట్ స్కూల్స్ ఎన్ని మూసేశారు. ఈరోజు కరోనా టెస్టుల్లో ఇప్పుడు కూడా స్కూల్కి సరిగా వెళ్ళలేని పరిస్థితి మన పిల్లలు. ఎవరిమైనా అదే లెవెల్ ఉన్నప్పుడు. సో ఏది ఏమైనప్పటికీ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు రంజుగా ఉన్నప్పటికీ టీఆర్ఎస్ కన్నా బీజేపీ కన్నా కాంగ్రెస్ చాలా బలంగా క్షేత్రస్థాయిలో ఉంది. అదే పార్టీ నుంచి పార్లమెంట్ నుంచి పోటీ చేసి పార్లమెంట్ సభలో నేను ప్రమాణ స్వీకారం ఖచ్చితంగా చేస్తా, పుష్ప లీల అనే నాకు వ్యక్తిగతంగా ఓట్ బ్యాంక్ ఉంది, ఈ ఎలక్షన్స్లో డబ్బులు కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, నాకున్నటువంటి ప్రజల్లో ఉన్న ఆకర్షణతో ఖచ్చితంగా గెలుస్తానన్న ధీమా పుష్పలీల గారు చాలా స్పష్టంగా TV45 డే టు టాక్ షోలో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ మా, మీకు కూడా.